ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ श्री गणेशाय नमः श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं तथा सद्वस्तुनो भेदत्रयं प्राप्तं निवार्यते ऐक्यावधारणद्वैत प्रतिषेधैस्त्रिभिः क्रमात् మళ్ళీ అంతా కలిపి చెప్దాం. తథా సద్వస్తునో భేదత్రయం ప్రాప్తం నివార్యతే. ఐక్యావధారణద్వైత ప్రతిషేధైస్త్రిభిః క్రమాత్. తథా సద్వస్తునః భేదత్రయం ప్రాప్తం నివార్యతే ఐక్యావధారణద్వైత ప్రతిషేధైః త్రిభిః క్రమాత్. అర్థం చెప్పే ముందు ఒకసారి విషయం చెప్తున్నాను. సృష్టికి పూర్వము సత్తు ఉండేను అని కాదు. సృష్టికి పూర్వము ఈ జగత్తు సద్రూపముగా ఉండెను. సో సత్ అంటే జగత్తు అంటే అది అవడానికి సత్తే. నామరూప బుద్ధి అధికంగా ఉండడం చేత మనకు ఆ సత్తు కప్పుబడిపోతుంది. నామరూప బుద్ధి దానివల్ల హాని ఎక్కువ ఉంటుంది. మనం నామరూపాలని మనం వ్యతిరేకం ద్వేషించము, కానీ నామరూపాల వల్ల కలిగే హానిని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ నెక్లెస్ ఎగ్జాంపుల్ మరి తప్పదు, దాంతో యూ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. సో ఇప్పుడు లేసింగ్ అంటే ఏమిటి? గోయింగ్ రౌండ్. నెక్ అంటే ఏమిటి? మెడ. బంగారానికిను ఈ మెడకి ఏమైనా సంబంధం ఉందా? మీరు ఆలోచించండి. దీనికి స్త్రీలే కనక్కర్లా, పురుషులు పెట్టుకుంటారు, మెడలో గొలుసు వేసుకుంటారు. యంగ్ పీపుల్ మెడలో గొలుసు వేసుకుంటారు, పులిగోరు పథకం అని వేసుకుంటారు. ఇప్పుడు పులి యొక్క గోరుని కోసి మెడలో వేసుకోవటం అది తప్పు కదది. ఇప్పుడు ఒక పశువు యొక్క అంతకంటే భూమికలు మెడలో వేసుకుంటేనే గోరు అంటే మరి అంతే కదండి. గోరు అంటే పోనీ పిల్లి గోరో కుక్క గోరో ఎందుకు వేసుకోకూడదు? పులిదే ఎందుకు వేసుకోవాలి? అంటే వాడు ఎవడో అన్నాడు ఇది పులి గోరు అని. పిల్లి గోలు గోరు కుక్క గోరు ఇక్కడే ఉంటాయి, అవి గొప్ప కాదు. పులి అడవిలో ఉంటుంది, దాన్ని పట్టుకోవడం కష్టం, దాన్ని గోరు వేసుకుంటే గొప్ప అని ఎవడో చెప్పాడు. చెప్తే వీడు వేసుకున్నాడు. సపోజ్ యథార్థంగా అది పులి గోరు అనుకోండి, ఈ పోచర్స్ ఏం చేశారు? ఆ పులిని చంపి దాన్ని కోసి తీసుకొచ్చారు. ఇంత అవివేకము అజ్ఞానము అదే కాదు మరొకటి లేదు. ఇవి ఎక్కడ ఈ రకమైన అజ్ఞానం ఎక్కడ అంటే ఆర్థడాక్స్ ఫ్యామిలీస్లో ఉన్నన్ని అన్యాయాలు ఇన్ని అన్ని కావు. మామూలుగా లోకంలో ఏదో డబ్బు సంపాదించుకుంటూ దేవుడు దెయ్యం ఇంత గోల లేకుండా మామూలు మనిషి జీవితాన్ని గడిపే వాళ్ళలో ఇంత అన్యాయం ఉండదు. వాళ్ళు ఏదో లోకంలో జీవించేస్తూ ఉంటారు. వీళ్ళు ఆర్థడాక్స్ పేరుతో ఎన్ని రకాల మిస్టేక్స్ చేస్తారంటే చెప్ప శక్యం కాదు. ఈ పులిగోరు పథకం అటువంటిది. పులిగోరు పథకం కాబట్టి దీనికోసం స్త్రీలే కానక్కర్లేదు, మగవాళ్ళు ఉద్ధరించింది ఏమీ లేదు, వాళ్ళు అలా వేసుకుంటూనే ఉన్నారు. కాబట్టి బంగారానికి ఈ నెక్ లేసింగ్ అనే దాంతో ఏమీ సంబంధం లేదు. కానీ మనుష్యుని దృష్టి ఎలా ఉంటుంది? నెక్లెస్ అనే నామరూపములు బంగారం యొక్క తత్వాన్ని కప్పివేసి ఈ నెక్లెస్ అనేది చాలా ప్రధానమైన వస్తువుగా, సత్య వస్తువుగా భాషిస్తూ ఉంటుంది. విచ్ ఈస్ ప్యూర్లీ సబ్జెక్టివ్. నెక్ నా నెక్ ఉన్నది, దీని చుట్టూ వేసుకుంటాను, అది అందంగా ఉంటుంది, అది నా యొక్క శోభను ఇనుమడిస్తుంది, ఇదంతా కూడా సబ్జెక్టివ్, అంతా సబ్జెక్టివ్. దీంట్లో ఆబ్జెక్ట్కి సంబంధించేది లేదు. ఆబ్జెక్ట్ ఈస్ గోల్డ్, లోహమిత్యేవ సత్యం. ఆబ్జెక్ట్ మెటల్ తప్ప మరేది కాదు అది.
సో మెటల్ ఉన్న ఎలా తెలుస్తుంది? సపోజ్ చిన్న ఎలక్ట్రిక్ ఇది పెట్టామనుకోండి, ఆ నెక్లెస్కి ఏమవుతుంది? ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవుతుందా అవదా? కాబట్టి సో నామరూపములు మనిషి యొక్క వివేకాన్ని పూర్తిగా కప్పివేస్తాయి. ఆ సత్యాన్ని గుర్తించాలి. ఎంత బలంగా కప్పివేస్తాయంటే, మీరు చెట్టు చూస్తారు, ఆ చెట్టు ఒక గొప్ప ప్రెజెన్స్, అది గొప్ప సత్. ఎంత గొప్ప సత్ అంటే, అది అలా కదలకుండా దృఢంగా నిలబడి అంతరిక్షంలోకి ఎగసి ఉంటుంది. అలా ఎంత నిశ్చలంగా ఉంటుందంటే, సత్ అంటే ఇదిరా అన్నట్టుగా ఉంటుంది. కానీ వీడికి అది మిస్ అయిపోతుంది. మిస్ అయిపోయి మర్రి చెట్టు, రావి చెట్టు అనే నామరూపాలు వెంట పడతాడు. కాబట్టి నామరూపములు ఆ సత్తత్వాన్ని కంప్లీట్గా కప్పివేస్తాయి. ఇప్పుడు నీరుందనుకోండి, వాట్ ఏ మార్వెలస్ ప్రెసెన్స్ ఇట్ ఈస్, అద్భుతమైన ఉనికి ఆ నీరు. కానీ వీడు దానికి ఎవేవో పేర్లు పెడతాడు. దానికి కాలవంటాడు. కాలవంటే ఏదో ఇరిగేషన్కి వాటికి ఉపయోగపడుతుంది, మరొకటి మరొకటి. తర్వాత ఇంకా మతంలోకి వస్తే గంగా, కావేరి, గోదావరి ఇటువంటి పేర్లు పెడతాడు. పెట్టి దాని చుట్టూ ఇంకేవేవో రకరకాల అంశాలను అల్లుకుని కూర్చుంటారు. సో ఈ రకంగా అది నీరు అనే మాట మినహాయించి అన్నీ ఉంటాయి. అది నీరు అండ్ దేర్ఫోర్ నీరు అంటే ఏమిటి? ఇట్ ఈజ్ ఎ వెరీ యునిక్ కైండ్ ఆఫ్ ప్రెసెన్స్. అది సత్, చాలా విలక్షణమైన సత్. అది తప్ప అన్నీ ఉన్నాయి. సో ఈ విధంగా సకల జగత్తు కూడా సద్రూపంగానే ఉన్నది. సత్తు కంటే ఏది లేనే లేదు. సత్తుని కాదని ఏది మనలేదు. సత్తుని కాదంటే ఏమవుతుంది? అది అసత్ అయిపోతుంది. దానికి మనుగడ లేకుండా అయిపోతుంది. కాబట్టి సకల జగత్తు కూడా సత్యే అయి ఉన్నది. ఇప్పుడు కూడా, ఇప్పుడు కూడా అయితే, ఇప్పుడు ఈ సత్తుని కప్పివేసేటువంటి నామరూపాలు అదనంగా వచ్చి పడ్డాయి. ఒకప్పుడు కేవలము సద్రూపముగానే మాత్రమే ఉండేది అని ఇంతకుముందు చెప్పారు. ఇప్పుడు ఈ సత్తు యందు మూడు భేదములు, మూడు రకములు. ఆ మూడు రకముల భేదములు ఈ సత్తునందు ఉంటాయా ఉండవా అని మీమాంస ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఏదైనా ఒక నామరూపాలలో ఏదైనా ఒకదాన్ని తీసుకోండి, ఒక రూపాన్ని తీసుకోండి. రూపము నామము పక్కనే ఉంటుంది. మామిడి చెట్టు ఒక రూపం, దానికి నామము, నామము రూపము కలిసి ఉంటాయి. సో మామిడి చెట్టు అనే నామరూపాలను తీసుకుంటే, ఈ మామిడి చెట్టు పనస చెట్టు కంటే భిన్నంగా ఉంటుంది. దాన్ని విజాతీయ భేదము అంటారు. మామిడి చెట్టు మామిడి జాతికి చెందినది, పనస జాతికి భిన్నమైనది. విజాతీయ భేదము. ఒక మామిడి చెట్టు ఇంకో మామిడి చెట్టు కంటే భిన్నంగా ఉంటుంది. కానీ రెండు ఒకే జాతికి చెందిన, ఇది వేరే అది వేరే. దీన్ని సజాతీయ భేదము అంటారు. మామిడి చెట్టు లోపల అదే మామిడి చెట్టు నందు కొమ్మలు వేరు, ఆకులు వేరు, పువ్వులు వేరు, కాయలు వేరు, కాండము వేరు, వ్రేళ్ళు వేరు, అవన్నీ వేరువేరుగా ఉంటాయి. దీన్ని స్వగత భేదము అని అంటారు. కాబట్టి ఈ జగత్తులో నామరూపములన్నిటి యందు ఈ మూడు రకముల భేదము గలదు. మన వాళ్ళు బాగా పసిగట్టారు. నాలుగో రకం భేదం లేదు. ఇంకా భేదం అంటే ఈ మూడు రకాలే. త్రివిధ భేదము నామరూపములన్నింటినీ వ్యాపించి ఉన్నది. ఈ నామరూపములన్నింటికీ అధిష్టానంగా ఉండే సత్తునందు ఈ మూడు విధములైన భేదము ఉంటుందా ఉండదా, ఏమిటి సంగతి అని అది శ్లోకం. తెలిసిందండి. ఇప్పుడు చెప్తాం. తథా మరియు సద్వస్తున సత్ అనే యథార్థతత్వమునకు ప్రాప్తం శంకించబడిన భేదత్రయం, మూడు రకముల భేదము క్రమాత్ క్రమముగా ఐక్యావధారణద్వైత ప్రతిషేధై
ఐక్య ఐక్యము అవధారణ నొక్కి చెప్పుట ద్వైత ప్రతిషేధై రెండవ దానిని నిషేధించుట అనే త్రిభి మూడు పదములచే నివార్యతే నిషేధించబడుచున్నది. ఆ సత్తునందు ఈ మూడు రకముల భేదము లేదు అని నిషేధిస్తున్నారు శృతిలో ఛందోజ్యశ్రుతి. ఏ విధంగా నిషేధించారు? సదేకమేవాద్వితీయం అని చెప్పి ఆ సత్ ఏదైతే కలదో అది ఏకం అంటే ఐక్యాన్ని చెప్పారు కదా, ఏకత్వాన్ని చెప్పారు. ఏకత్వము అన్నా ఐక్యము అన్నా ఒకటే, ఏకత్వాన్ని చెప్పారు. ఏవా నొక్కి చెప్పారు, అవధారణ నొక్కి చెప్పడం. తర్వాత అద్వితీయం అంటే రెండవది లేకుండా ద్వైత ప్రతిషేధము. మూడు రకాలుగా చెప్పారు. త్రిర్బద్ధం సుబద్ధం భవతి, మూడు ముళ్ళు వేస్తే ఇక గట్టిగా పట్టుకుని ఉంటుంది. మూడు ముళ్ళు, సంసార జీవితం అంతా ముళ్ళతో ముళ్ళు ముళ్ళుతో ఉంటుంది. ముళ్ళు గ్రంథి, ముళ్ళు అన్నీ ముళ్ళే. పిలక ఉందనుకోండి, గృహస్థున్నాడు, పిలకకి ఏం చేయాలి? ముడి వేయాలి. యజ్ఞోపవేతానికి ఏం చేయాలి? ముళ్ళు, మూడు ముళ్ళు వేయాలి. ఒక ముడి బ్రహ్మచారికి, ఒక ముడి గృహస్థుకి, మూడు ముళ్ళు. వివాహంలో వీడు ఏం చేస్తాడు? మూడు ముళ్ళు వేస్తాడు. దర్భముడి ఎక్కడ చేతికి ఏం పెట్టుకుంటాడు? దర్భముడి పెట్టుకుంటాడు. అసలు ఈ ఉంగరం అన్నది అక్కడి నుంచి వచ్చింది. వాళ్ళు ఏం చెప్పారంటే, దర్భ పొల్ల తీసుకుని ఇలా మడిచి ఈ చేతికి, ఈ అనామికకి పెట్టుకోమన్నారు. ఇలా మడిచి ఇలా ఇలా దర్భ ఇలా ఉందనుకోండి, ఇలా మడుగాలి, మడిచి అనామికకి పెట్టుకో, అలా పెట్టుకోమన్నారు. పెట్టుకుని ఆచమనం అది చేయమన్నారు. ఇలా పెట్టుకుంటే చాలు, దీనికి ఇంకా వేరే ముడి వేయక్కర్లా. కానీ ఇలా పెట్టుకుంటే జారిపోతుంది, అప్పుడప్పుడు ఇలా జారిపోతూ ఉంటుంది. ఇదంటే కొంచెం కాగితం కనుక పట్టి ఉన్నది, విశాలంగా ఉంది కనుక దర్భముడి అలా పట్టు ఉండదు, ఆ తడిగా ఉండి జారిపోతుంది. అందుకోసం ఏం చేశారు? జారిపోతుంది కనుక ఈ దర్భను ఇలా ముడి కింద వేశారు. మూడు సార్లు వేస్తే గట్టిగా ఉంటుంది. మూడు వేలు వీళ్ళు ఏం చేశారంటే, అతి తెలివితేటలకి దర్భ అయితే ఎప్పటికప్పుడు తెగిపోతూ ఉంటుంది, తడిసిపోయి నానిపోయి అలా ఉంటుంది, మెటల్తో చేయించి పడేస్తే ఇంకా అది స్థిరంగా ఉంటుంది అని రాగితో ఆ దర్భాకారంగా, రాగిని దర్భముడి ఆకారంగా రాగితో తయారు చేసి చేతికి పెట్టుకోవాలి. సో దానివల్ల ఏమైంది? దర్భముడి పెట్టుకున్నట్టు అయిపోయింది. ఇంకా అస్తమానం ప్రతిరోజు వెతుక్కుంటూ ఉండడం ఈ సమస్య లేకుండా అయిపోయింది. మొట్టమొదట ఈ దర్భముడి ఆ వ్యక్తి చాలా చాలా శిష్టుడు, చాలా నియమనిష్టలు గలవాడు అన్నదానికి సూచకముగా ఉండేది. దాంతో నియమనిష్టలు ఉన్నదానికి సూచ్యమే ఏమైందనమాట, ఈ దర్భముడు పెట్టుకుంటూ ఉన్నాం. ముందు రాగితో చేయించేవారు. ఏదైనా రాగితో చేశారంటే వాడి మనస్సు సిల్వర్ మీద పడుతుంది. ఏదైనా సరే రాగి చెంబు ఉందనుకోండి, వాడి కోరిక ఏముంటుంది? వెండి చెంబు ఉండాలి. వెండి చెంబు ఉందనుకోండి, కోరిక ఏముంటుంది? బంగారపు చెంబు ఉండాలి. వాళ్ళు ప్లాటినం ఎరగరు, వాళ్ళ తెలివితేటలు బంగారంతో పూర్తయ్యాయి, ప్లాటినం ఇంకా రాలేదు. అంటే ప్లాటినం వస్తే ప్లాటినానికి వెళ్తానంటే వెళ్తాను. ఇప్పుడు ఆభరణాలన్నీ ప్లాటినమే, బంగారం పోయింది, బంగారం పాతబడిపోయింది, ప్లాటినం ఆభరణాలు వచ్చేస్తున్నాయి. కాబట్టి సో ఇలా పోతుంది. ఎక్కడ మొదలెట్టి ఎక్కడికి వచ్చింది? ఉంగరం దర్భముడని మొదలుపెట్టి ఉంగరం దాకా వచ్చింది. బట్ గోయింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఇదో ముడి దర్భముడి. సో ఈ విధంగా అన్ని ముడిలే, ముడి ముడి ముడి, హృదయంలో ముడి, కామనలనే ముడులు, సంసార బంధము వదిలిపోవటం అంటే ఈ ముడులన్నీ పోవడం. ఇప్పుడు చెప్పిన ముడులన్నీ పోతాయి, ఏ ఒక్క ముడి మిగలదు. సో వాటెవర్. కాబట్టి నొక్కి చెప్పుట, తర్వాత ఐక్య ద్వైత ప్రతిషేధము, మూడు ముళ్ళు వేసి చెప్పింది శృతి. ఏకం ఏవా అద్వితీయం, ఐక్య అవధారణ ద్వైత ప్రతిషేధ, ఈ మూడు రకాలుగా చెప్పింది. ఈ మూడింట్లో ఏ ఒక్కటి చెప్పినా సరిపడుతుంది.
ఇప్పుడు సత్ ఏకం అంటే చాలు, అది ఒక్కటి. సది ఏవ అంటే కూడా చాలు, సత్తు సత్తు మాత్రమే అంటే రెండోది లేదని తెలుస్తూనే అద్వయం అన్నా సరిపడుతుంది. కానీ మూడు పెట్టడం ద్వారా ఏకం అంటే విజాతీయ భేదము లేనిది, దానికి జాతికి చెందింది మరో సత్తు లేదు, ఒకే సత్తు గలదు. ఏవ సజాతీయ భేదము లేనిది అద్వయం స్వగత భేదము లేనిది. మామూలుగా వేదాంతుల యొక్క పరిభాష విజాతీయ సజాతీయ స్వగత భేదము లేని పరమాత్మ చైతన్యము, అది సత్. మీరు ఆకాశమే దానికి దృష్టాంతం, ఆకాశ దృష్టాంతం ఉంది. ఎందుకంటే ఆకాశము లాంటిది ఇంకో ఆకాశం ఉందా? లేదు. పోనీ ఆకాశము కంటే భిన్నమైనది ఇంకేదైనా ఉందా? ఆకాశము వంటిది లేదు. ఆకాశముతో సమానమైనది మరో ఆకాశం ఉన్నదా? లేదు. ఆకాశములో అవయవములు ముక్కలు ఉన్నాయా? లేదు. సజాతీయ విజాతీయ స్వగత భేదము లేనిది ఆకాశం. ఇంకొకటి మీకు దృష్టాంతం కనపడదు, ఆకాశం ఒక్కటే కనపడుతుంది. సో పంచభూతాలన్నింటికీ మోరార్లెస్ దీన్ని అప్లై చేయొచ్చు. సో కాబట్టి పంచభూతముల స్థితికి తీసుకురావటంలోనే ఈ సజాతీయ విజాతీయ స్వగత భేదం కొంతవరకు పోయింది. ఇంకా పంచభూతములు అంటే వాటిల్లో ఐదు ఉన్నాయి కాబట్టి ఎంతో కొంత భేదం మళ్ళీ వాటిల్లో ఉన్నది. వెరాజ్ ఆత్మ అసద్ తత్వమునందు ఈ భేదములు ఏమీ లేవు. ఇది అనుభవానికి సంబంధించిన విషయం కూడా. మీరు కేవలము ఆ శుద్ధ సద్రూపంగా నిలిచి ఉండి ఆ సత్తునే మీరు ధ్యానం చేసినప్పుడు, అంటే సత్తుని ధ్యానం చేయడం అంటే ఎలాగా, మనస్సు సత్తులో విలీనమైపోవాలి. అదే ధ్యానం అంటే అర్థం. అదే దేనిని ధ్యానం చేస్తారో మనస్సు అది అయిపోతుంది. ఇప్పుడు ప్రియురాలుని ధ్యానం చేస్తున్నాడు అనుకోండి ప్రియుడు, వాడి మనస్సు ఏమైపోతుంది? ప్రియురాలు అయిపోతుంది, ఇంకేం ఉండదు, వాడే ఉండడు, ప్రియురాలే ఉంటుంది. అలాగే ప్రియురాలు ప్రియుణ్ణి ధ్యానం చేసినప్పుడు కూడా అలాగే ఉంటుంది, ఇంకేం ఉండదు. ఇప్పుడు దుష్యంతుడి మనస్సు ఏమైపోతుంది? శకుంతలు అయిపోతుంది. కాబట్టి ఇంక శకుంతలు తప్ప ఇంకేం ఉండదు. దుష్యంతుడిని విదూషకుడు పిలుస్తాడు, పిలిస్తే ఆయనకి రిప్లై ఏమి ఉండదు. ఎందుకంటే అక్కడ దుష్యంతుడు లేడు, రిప్లై చెప్పడానికి దుష్యంతుడు ఉండాలి కదా, దుష్యంతుడు లేడు, శకుంతలయే ఉన్నది. మనస్సు శకుంతల రూపాన్ని పొంది ఉన్నది. రండి, మీరు కుర్చీలో కూర్చోవచ్చు. సో అదేవిధంగా మీరు మనస్సు సద్రూపాన్ని పొంది ఉండాలి. మనస్సు సద్రూపంగా అంటే ఏం లేదు, అదేం పెద్ద కష్టమేం కాదు. మనస్సుని, మనస్సులో ఉండే సంకల్పాలని వికల్పాలని అన్నీ జాగ విడిచి కేవలము తెలివి రూపంగా ఉంటే చిద్రూపాన్ని పొందింది మనస్సు. తెలివి కూడా కాకుండా ఉన్నాను ఉండుట అనే రూపంలో ఉండిపోయారు అనుకోండి మీరు, అలా ఉండొచ్చు. ధ్యానం మనం చేస్తూనే ఉంటాం. అప్పుడు ఆ సద్రూపంగా మీరు నిలిచి ఉన్నప్పుడు మీకు ఈ మూడు రకముల భేదములు అనుభవానికి రావు. ఆ సత్తులో ఏవో ముక్కలు ఉన్నట్టో, అది కాకుండా ఇంకొకటి ఉన్నట్టో, దాంట్లో అవయవాలు ఉన్నట్టు, అయితే ఈ సత్తుకి తోడు ఇంకో సత్తు ఉన్నట్టు, అలాంటి అనుభవాలు ఏమీ రావు. భేదానుభవము లేకుండుటయే అద్వైతం. అంటే అద్వైతం అంటూ వేరే అనుభవం ఉండదు. ఏ అనుభవం ఉంటుందో దాని ఎందు భేదము తెలియబడదు, అంతే అద్వైతం. మీకు భేదం తెలియబడాలంటే, మీకు భేదం అనుభవానికి రావాలంటే మీరు మనస్సుని ప్రవేశపెట్టాలి, మనస్సు కదలడం ప్రారంభించాలి. ఇప్పుడు ద్వైతులు ద్వైతం ద్వైతం అని అల్లరి చేస్తారు. ఆ ద్వైతి యొక్క మనస్సు కదలిక లేకపోతే వాడి ద్వైతం ఏమైపోయింది? లేనే లేదు. వాడు ద్వైతం మళ్ళీ రావాలంటే ఏం చేయాలి? మనస్సు కదులుతూ ఉండాలి. ద్వైతి కూడా నిద్రపోతున్నాడు అనుకోండి, ద్వైతం ఉందా? లేదు. ధ్యానంలో ఉన్నాడు అనుకోండి, ద్వైతం ఉందా? లేదు. ఉంది ద్వైతం అంటాడు. ఏముందిరా ద్వైతము అంటే, ఆ మహావిష్ణువుని అలాగే నేను భావన చేస్తున్నాను, ఆయన మకర కుండలములను ధరించినాడు, అది ద్వైతం ఉందంటాడు. ఈ తలకాయ కాదు, ద్వైతం ఎందుకుంది అక్కడ? నీ మనస్సు అలాగే ద్వైతాన్ని పెట్టుకుంది కాబట్టి ఉంది. మనస్సు కాదు, మకర కుండలములు అంటే మనస్సు, మనస్సే మకర కుండలాలు. ఇంకేం కుండలాలు? మనస్సు తప్ప ఇంకే కుండలాలు ఉండవు. మకరం ఉండదు. మకరం అంటే ఏదో చేప,
చేపము మొసలి 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 ఆకారంలో కుండల ఏం పిచ్చే ఉన్నానా ఏం ఫ్యాషన్ షోయా పోనీ ఏదో మొసలి ఆకారంలో కుండలాలు ఉన్నాయి ఇదంతా మనస్సు కదది ఇట్ ఈజ్ ఆల్ మూమెంట్ ఆఫ్ ది మైండ్ కదూ కాబట్టి మూమెంట్ ఆఫ్ ది మైండ్ ఉన్నప్పుడే ద్వైతం ఉంటుంది పోలండి ఒకరి కుండలాలు ఉండేవాడు మనకు అభ్యంతరం లేదు ఎలా ఎగ్జిస్ట్ మకర కుండల వీఆర్ ఓన్లీ సేయింగ్ దట్ దేర్ ఈజ్ సచ్ ఎ డ్యువాలిటీ ఓన్లీ విన్ ద మైండ్ ఈజ్ మూవింగ్ మైండ్ ప్రాజెక్ట్ చేస్తేనే డ్యువాలిటీ ఉంటుంది నువ్వు మైండ్ ప్రాజెక్ట్ చేయడం మానేసే మైండ్ని డ్రాప్ చేసే లెట్ ది మైండ్ బికమ్ క్వైట్ ఇప్పుడు మకరము ఉండదు కుండలములు ఉండవు మీరు గమనించలేదు మరి ఏముంటుంది ఏమీ ఉండదు నామరూపాలు అనేవే లేకుండా పోతుంది కాబట్టి ద్వైతం అన్నది కేవలము మనస్సు యొక్క చలనమునందు మాత్రమే మీకు ఉంటుంది మనస్సు చలనం లేకుండా నిశ్చలంగా ఉంటే ద్వైతం ఉండదు ద్వైతాన్ని నిరాకరించడానికి ఇంతకంటే వేరే యుక్తి కూడా అక్కర్లేదు కాబట్టి సో ఆ మనస్సు యొక్క చలనము లేని శుద్ధ సద్రూపంగా నిలిచి ఉన్నప్పుడు మీకు భేదము అనుభవానికి వస్తుందా రాదు సజాతీయ భేదము విజాతీయ భేదము స్వగత భేదము ఏ రకంగా చూసుకున్నా అనుభవానికి రాదు కాబట్టి దీనినే సత్ అద్వయము అని చెప్పాల్సి ఉంటుంది సో ఆ విధంగా మూడు రకముల భేదమునకు మనిషి మనస్సు అలవాటు పడి ఉంటుంది ఎందుకంటే నామరూపాలతోటి వ్యవహరిస్తూ ఉంటాడు ఒక జీవిత కాలము నామరూపాలతో వ్యవహరిస్తాం మనం ఒక జీవితకాలం దాంతో ఈ నామరూపాలు బాగా పెనవేసుకుని పోయి ఉంటాయి మన మన దృష్టిలో నామరూపములు లేకుండా చూడడం వీడికి అసలు అలవాటే ఉండదు మనిషిని చూసేప్పుడు ఎప్పుడైనా మీరు అభ్యాసం చేస్తే తెలుస్తుంది మనిషిని చూసేప్పుడు ఆ మనిషి కులం ప్రాంతం వర్ణం వర్గం ఇవేమీ లేకుండా మనిషిని మనిషిగా చూడడం కూడా చాలా గొప్ప విషయం అది కూడా చాలా గొప్ప విషయం సో మనుషులు ఎలా ఉంటారు ఇప్పుడు బడ్జెట్ బాగుందా లేదా అని అడిగారు అనుకోండి వాడు అంటాడు ఏ బడ్జెట్టు అని అడుగుతాడు సపోజ్ కాంగ్రెస్ రూల్డ్ స్టేట్లో బడ్జెట్టు సెంటర్లో బడ్జెట్ ఒకే రోజున వచ్చాయనుకోండి మీరు వెళ్ళి కాంగ్రెస్ నాయకులను బడ్జెట్ బాగుందా మీ అభిప్రాయం ఏమిటి అని అడగండి ఏ బడ్జెట్టు అని అడుగుతాడు అంటే కాంగ్రెస్ స్టేట్లో ఉన్న బడ్జెట్ అంటే బాగుందంటాడు ఇంకా ఆలోచించక్కదా కాదండి బాబు సెంటర్లో బడ్జెట్ అంటే బాగులేదని చెప్తాడు అంతే కదా ఎవరన్నా మీరు బాగులేదు అంటున్నారు మీరు చూసారా అక్కర్లేదు చూడక్కర్లేదు చూసినంత మేరే చూసిందే ఎక్కువ బాగులేదని చెప్తాడు ఎందుకంటే హీ సపోజ్ టు సే ఇట్ ఈస్ నో గుడ్ ఇదిగో జనుల ప్రవృత్తి ఎలా ఉంటుంది మనిషిని చూడగానే వాడికి ఒక ఆరోపణ చేసి కూర్చోబెట్టు వీడు మంచివాడనో చెడ్డవాడనో మిత్రుడనో శత్రువునో బాగున్నాడనో బాగులేడనో మనవాడనో పరాయి వాడనో ఏదో ఒక లేబుల్ వేసి చూడడానికే మనస్సు అలవాటు పడి ఉంటుంది ఈ విధంగా ద్వైతానికి అలవాటు పడి ఉంటుంది మనస్సు దాంతో ఆ సద్వస్తువు గురించి చెప్పగానే అక్కడ కూడా ఈ ద్వైతాన్ని మనస్సు ప్రవేశపెడుతుంది మూడు విధముల ద్వైతాన్ని ప్రవేశపెడుతుంది ఇలా మనస్సు ఇలా ప్రవర్తిస్తుందని తెలిసే మహర్షులు ఏమన్నారంటే మూడు విధముల భేదమును నిషేధించినారు ఓకే తథా మరియు సద్వస్తునః సద్ అనే యథార్థతత్వమునకు ప్రాప్తం శంకించబడిన భేదత్రయం మూడు రకముల భేదము క్రమాత్ వరుసగా ఐక్యావధారణద్వైత ప్రతిషేధై ఐక్య ఒకటి అనుట అవధారణ నొక్కి చెప్పుట ద్వైత ప్రతిషేధై రెండవ దానిని నిషేధించుట అనే త్రిభి మూడు పదములచే నివార్యతే నిషేధింపబడుచున్నది తెలిసింది కదండి
తథా సద్వస్తునో భేదత్రయం ప్రాప్తం నివార్యతే. ఐక్యావధారణద్వైత ప్రతిషేధైస్త్రిభిః క్రమాత్ ఏకమేవాద్వితీయం సత్ సిద్ధమత్ర తు కేచన విఫ్వలా అసదేవేదం పురాసీదిత్యవర్ణయన్. మళ్ళీ అంత కల్పిద్దాం. ఏకమేవాద్వితీయం సత్సిద్ధమత్ర తు కేచన విఫ్వలా అసదేవేదం పురాసీదిత్యవర్ణయన్. ఏకం ఏవ అద్వితీయం సత్ సిద్ధం. అక్కడికో వాక్యం, అక్కడికో వాక్యం. అత్ర తు కేచన విఫ్వలాః అసత్ ఏవ ఇదం పురా ఆసీత్ ఇతి అవర్ణయన్. అది రెండో వాక్యం. ఈ విధంగా మనకి ఏమి సిద్ధించినది? సృష్టికి పూర్వము ఈ జగత్తు సద్రూపముగా నుండెను, ఆ సత్ ఏకం ఏవా అద్వితీయము, అనగా విజాతీయ సజాతీయ స్వగత భేదములు లేనిది అని సిద్ధించినది. అయితే దీంట్లో కొంతమంది వచ్చారు, కేచన, వాళ్ళు వేరే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళు ఏమని అడిగారంటే, నువ్వు అంటున్న సతు అదేమన్నా చప్పుడు చేస్తుందా? చేయదు. పోనీ అదేమన్నా తగులుతుందా? గాలి తగిలినట్టుగా మనకి స్పర్శతో ఏమైనా తెలుస్తుందా? తెలియదు. పోనీ కంటికి కనపడుతుందా? ఏదైనా రూపం ఉండి ఎర్రగా బుర్రగా ఏమైనా కనపడుతుందా? కనపడదు. ఆస్వాదించడానికి ఏమైనా వీలుందా? లేదు. ఆఘ్రాణించడానికి వీలుందా? లేదు. నామం ఏమైనా ఉందా? లేదు. రూపం ఉన్నదా? లేదు. ఈ ఐదు గుణములు కాకుండా ఇంకేమైనా గుణాలు ఉన్నాయా దానికి? పోనీ మాకు తెలుసున్నవి ఐదు, ఇవి ఐదు శబ్దస్పర్శ రూపరస గంధములు. ఇది కాకుండా మేము మిస్ అయింది ఏమైనా ఇంకో గుణం దానికి ఏమైనా ఉందా? ఏ గుణము లేదు. పోనీ ఇంకేదైనా లక్షణం ఏమైనా దానికి ఉందా? లేదు. ఏదైనా విశేషణం ఉందా? లేదు. అంటే వాళ్ళు అన్నారు, నువ్వు ఏదో ఉంది దానికి ఏమీ లేదు అంటున్నావు నువ్వు, అసలు అక్కడ ఏది లేదు అని చెప్తే సరిపడుతుంది కదా. ఎందుకంటే ఏదో ఉంటే దానికి ఏదో లక్షణం ఉండాలి కదా, శబ్దము స్పర్శో ఏదో ఒకటి ఉండాలి కదా. గుణం లేదు, లక్షణం లేదు, విశేషణం లేదు, కంటితో కనపడదు, చెవితో వినపడదు, మనస్సుతో ఊహించలేము, అలాంటిది ఏమీ ఉండదు. నువ్వు చెప్పేది శూన్యము తప్ప మరొకటి కాదు అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు అలా ఎందుకు చెప్పారంటే, వాళ్ళు కంగారు పడిపోయారు. ఏమిటిరా, ఏదైనా ఉంది అంటే, ఉంది అంటే దానికి ఏమో కొన్ని లక్షణాలు ఉండాలి. ఒక ఆయన ఉన్నాడు అంటే పొట్టిగానైనా ఉండాలి, పొడుగ్గానైనా ఉండాలి, సన్నగానైనా ఉండాలి, దొడ్డుగానైనా ఉండాలి, మంచివాడు అయ్యి ఉండాలి, చెడ్డవాడు అయ్యి ఉండాలి, లేదా ఒకప్పుడు మంచివాడు ఒకప్పుడు చెడ్డవాడు, సద్బుద్ధి గలవాడు ఏదో అయ్యి ఉండాలి, తెల్లవాడైనా అయ్యి ఉండాలి, నల్లవాడైనా అయ్యి ఉండాలి, పొడి తెలుపు కాదు నలుపు కాదు మధ్య రకమైన అయ్యి ఉండాలి. కాదు, ఇవేమీ కాదు, ఒక ఆయన ఉన్నాడు, తెల్లవాడు కాదు నల్లవాడు కాదు మధ్యవాడు కాదు ఎర్రవాడు కాదు పొట్టివాడు కాదు పొడుగువాడు కాదు ఇంకేదీ కాదు, పుట్టలేదు ఆయన, ఆయన గెట్టడు అంటే దాని అర్థం ఏంటో తెలుసిన, ఇంకా అక్కడ ఏమీ లేదు. ఊరికే మీరు ఏదో ఒక నామాన్ని పెట్టి ఓ పేరు ఒకటి పెట్టి మమ్మల్ని బటకాయిస్తున్నారు తప్పిస్తే అక్కడ ఏమీ లేదు. నిన్ననే ఓ దృష్టాంతం చెప్పాను. మీరు ఎప్పుడైనా అప్పాలు విన్నారు కదా, అప్పాలు, అప్పాలు రుచిగా ఉంటాయి, గుండ్రంగా ఉంటాయి,
రుచిగా ఉంటాయి, కొంచెం దొడ్డిగా ఉంటాయి. తింటే నేతి అప్పాలు చాలా మధురంగా ఉంటాయి. హనుమంతుడికి ప్రీతికరం. హనుమంతుడికి రాముడికి కాదండి, రాముడికి ఏది ప్రీతికరమో చూడటం ముందు హనుమంతుడికి ప్రీతికరం అప్పాలు. ఈ అప్పాల గురించి ఇంత చెప్పా అందరికీ తెలిసింది. మీరు ఎప్పుడైనా మడత అప్పాలు అన్నది విన్నారా? దాని మడత అప్పాల గురించి చెప్తారు. అవి గుండ్రంగా ఉండవు, పొడుగ్గా ఉండవు, పొట్టిగా ఉండవు, సన్నగా ఉండవు, దొడ్డుగా ఉండవు, ఏమండి తీయగా ఉండవు, కారంగా ఉండవు, పుల్లగా ఉండవు, ఉప్పగా ఉండవు, చప్పగా ఉండవు. ఏమండి వాటిలో క్యాలరీస్ ఎన్ని ఉంటాయి? జీరో క్యాలరీ. క్యాలరీలు ఉండవు, క్యాలరీలు ఉండవు, ఆయిల్ ఉండదు. ఏమండి అంటే ఇంతకీ నువ్వు చెప్తున్నది ఏంటి? మడతప్పాలు. మడతప్పాలని పేరైతే పెట్టావు తప్ప అక్కడ ఏమీ లేదు. నిజానికి మడతప్పాలంటే అదే. మడతప్పాలంటే ఏమీ లేదు అని అర్థం. అలాగే నువ్వు చెప్పిన ఈ సత్తుని చూసావు, అది ఏమీ లేదు, శూన్యమే అని కొంతమంది అబ్జెక్షన్ రేస్ చే వాళ్ళు కంగారు పడిపోయారు. వీడి వర్ణం చూసి కంగారు పడిపోయి అబ్బాబ్బే నువ్వేదో పెద్ద హడావిడి చేస్తున్నావా ఆ సత్తని, అక్కడ వాస్తవంగా ఏమీ లేదు అని వాళ్ళు నిర్ధారణ చేశారు. వీళ్ళని శూన్యవాదులు అని అంటారు. ఈ శూన్యవాదులు ఎంత గొప్పవాళ్ళు అంటే వీళ్ళని ఛాందోగ్యోపనిషత్తులో వీళ్ళని శృతి ప్రస్తావించింది. సో ఆ శూన్యవాదాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు ఇక్కడ. ఓకే, ఇప్పుడు అర్థం, ఇప్పుడు మీకు చెప్పేసేయచ్చు. సత్ సద్వస్తువు ఏకం ఒక్కటి, ఏవా ఒక్కటి మాత్రమే, అద్వితీయం రెండవది లేనిది అని సిద్ధం సిద్ధించినది. టూ కానైతే కేచన కొందరు అత్ర ఈ సద్విషయమై సద్వస్తువు విషయమై విఫలాహ కంగారు పడిన వారై ఇదం ఈ జగత్తు పురా సృష్టికి పూర్వము అసదేవ శూన్యముగనే ఆసీతి ఉండేది ఇతి అని అవర్ణయన్ వర్ణించిరి. శూన్యం ఉండేది. శూన్యం నుంచి అంటే ఏమీ లేదని అర్థం. ఏమీ లేని దాని, ఏమీ లేని ధనం నుండి ఏమీ లేని ధనము, దాన్ని శూన్యం అంటారు. దాని నుంచి నామరూపాలు పుట్టాయి అని చెప్పారు శూన్యవాదం. వాళ్ళు దానికి ఎవేవో దృష్టాంతాలు చెప్తారు. ఇప్పుడు మీరు నిద్రపోతున్నారు, గాఢ నిద్రలో ఉన్నారు. ఇప్పుడు ఏముంది? ఏమీ లేదు. ఇంతట్లోకి కళ వచ్చింది. కళ ప్రారంభమైంది. కళలో ఒక పెద్ద ప్రపంచమే వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందంటారు? అది అంతకు ముందున్న స్థితి నుంచి వచ్చింది. అంతకుముందు ఏముంది? ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? అది ఏమీ లేదు నుండి వచ్చింది. అంటే శూన్యం నుంచి వచ్చింది. కాబట్టి కళ అనేది శూన్యం నుంచి పుట్టింది అని చెప్పక తప్పదు. కళ శూన్యం నుంచి పుట్టింది. అదేవిధంగా ఈ జగత్తు ఎప్పుడు వచ్చింది? నిద్ర లేచినప్పుడు వచ్చింది. నిద్రలో ఉండగా జగత్తు ఉందా? లేదు. ఏదైనా ఇంకేదైనా ఉందా? ఏమీ లేదు. ఏమీ లేదు అవునండి. ఆర్గ్యుమెంటు నిద్రలో ఏమీ లేదు, నిద్ర లేచేప్పటికి జగత్తు పుట్టింది అంటే అప్పుడు ఏమని చెప్పాల్సి ఉంటుంది? మీరు ఏమీ లేని ధనం నుండి జగత్తు పుట్టింది అని చెప్పాలి. అంటే దాన్ని రివర్స్ చేసి చెప్పండి. ఈ నామరూపాత్మకమైన జగత్తు పుట్టుటకు ముందు ఏమీ లేనిదిగా ఉండెను. ఆ ఏమీ లేని శూన్యం ఉంది చూసారా, దానికి కూడా మీరు ఏకం అనొచ్చు. దానికి రెండు శూన్యాలు ఏమి ఉండవు. ఏవా అనొచ్చు. శూన్యంలో మళ్ళీ సజాతీయము ఉండదు, విజాతీయము ఉండదు, అద్వితీయమును కూడా మీరు అనొచ్చు. ఎందుకంటే శూన్యానికి చేతులు కాళ్ళు పొట్ట ఇలాంటివి ఏమీ ఉండవు. దాంట్లో భేదాలు కూడా ఏమి ఉండవు.
కాబట్టి మీరన్న ఏకమేవాద్వితీయం దానికి సరిపడుతుంది. ఏ శబ్దం లేదు, గుణం లేదు, స్పర్శ లేదు అన్నారు, ఇలా అన్నారు, అది సరిపడుతుంది. విశేషణాలు లేవు, లక్షణాలు లేవు, అది సరిపడుతుంది. అన్నీ సరిపడతాయి. మీరు చెప్పిన స్టోరీ అంతా దానికి ఫిట్ అవుతుంది. కాబట్టి శూన్యమే సత్యము అని శూన్యవాదులు చెప్పినారు. అర్థమైందండి? మళ్ళీ చెప్తాం అర్థం. సత్ సద్వస్తువు ఏకం, ఒక్కటి, ఏవా అది మాత్రమే, అద్వితీయం రెండవది లేనిది అని సిద్ధం సిద్ధించినది. తూ కానైతే అత్ర ఈ సద్వస్తువు విషయమై కేచన కొందరు విఫలాహ కంగారు పడిన వారై ఇదం ఈ జగత్తు పురా సృష్టికి పూర్వము అసదేవ శూన్యముగా మాత్రమే ఆసీతు ఉండెను ఇతి అని అవర్ణయన్ వర్ణించిరి. ఏకమేవాద్వితీయం సత్సిద్ధమత్ర తు కేచన విఫలా అసదేవేదం పురాసీదిత్యవర్ణయన్. దీన్ని ఖండించారు, ఈ శూన్యవాదాన్ని ఖండించారు. ఎలా ఖండించారంటే, తర్వాత శ్లోకం వస్తుంది. ఎలా ఖండించారంటే, అసలు శూన్యమనేది ఒకటి ఏది లేదు అని ఖండించారు. మామూలుగా మీరు ఫిజిక్స్ చూసుకుంటే శూన్యవాదులు ఏమన్నారంటే, శూన్యాన్ని ఆకాశంతో పోల్చారు. ఆకాశము ఏమీ లేదు, శూన్యము కూడా ఏమీ లేదు. అంచేతనే శూన్యవాదులు భూతములు నాలుగే అని చెప్పారు. ఆకాశాన్ని ఐదు వేలు లెక్క పెడితే శూన్యం ఎలా అవుతున్నది? అంచేత చార్ భూత్ చత్వారి భూతాలు, నాలుగే భూతాలు, పృథ్వీ చెప్తే వాయువులే, ఆకాశం లేదన్నారు. దానికి వాళ్ళు దృష్టాంతాలు చెప్పారు. ఇప్పుడు పక్షి చెట్టు మీద కూర్చుంది అంటే చెట్టు ఉంది, అది పృథ్వీ. ఇలాగే పక్షి ఎగురుతోంది, పక్షి ఎగురుతుంటే అక్కడ అంతకుముందే ఆకాశమే ఉండి ఉంటే అది ఎలా ఎగురుతుంది? ఏమి లేకపోతేనే ఎగరగలుగుతుంది. కానీ అంతకుముందు ఇప్పుడు మీరు ఈ ఫ్లోర్లోంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోలేరు. ఎందుకని? అక్కడ ఫ్లోర్ ఉంది కనుక, పృథ్వీ తత్వం అడ్డుగా ఉంది కనుక. ఈ గోయాలకి వెళ్ళిపోండి, వెళ్ళిపోలేరు. ఎందుకని? అక్కడ ఏదో ఉంది కనుక మీరు వెళ్ళలేరు. ఇలా పడుగుతా వెళ్ళండి, వెళ్తారు. ఎందుకని? అక్కడ ఏమీ లేదు కనుక అని అలా వర్ణించారు వాళ్ళు. అది శూన్యవాదులు అలా వర్ణించారు. వర్ణించే భూతములు నాలుగే, ఇంకేమీ లేవు అని ఆ విధంగా వాళ్ళు ఏదో లెక్క అది వాళ్ళు బాగా విస్తారంగా వర్ణించారు. నిద్రావస్థలో మీకు శూన్యం బాగా అనుభవానికి వస్తుంది, పైగా అనుభవానికి కూడా వస్తుంది అని ఈ విధంగా శూన్యవాదాన్ని వాళ్ళు నిలబెట్టారు. దీన్ని మీకు ఫిజిక్స్ దృష్ట్యా అంటే సైన్స్ దృష్ట్యా దీన్ని ఖండించారు. ఎందుకంటే సైన్స్లో వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నారంటే మీరు శూన్యంలో వెళ్ళిపోవట్లేదు, మీరు ఆకాశము నుండి వెళ్ళిపోతున్నారు. ఆకాశము అంటే ఏమిటి? ఇట్ ఈస్ ద ఫీల్డ్ ఆఫ్ గ్రావిటేషన్ అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే, కాంతి యొక్క క్షేత్రము నుండి మీకు పుస్తకం కనపడుతుంది. ది ఫీల్డ్ ఆఫ్ లైట్లో పుస్తకం కనపడుతుంది. మ్యాగ్నెట్ ఉందనుకోండి, ఇది మ్యాగ్నెట్ అనుకోండి, ఈ మ్యాగ్నెట్ ఇక్కడ పెట్టి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఇనప ముక్క పెడితే అది ఆకర్షితం అవుతుంది, ఆకర్షించబడుతుంది. కొంచెం దూరంగా పెడితే ఆకర్షించబడదు. అంటే అర్థం ఏమిటి? ఈ మ్యాగ్నెట్ చుట్టూ ఒక ఫీల్డ్ గలదు, క్షేత్రము అంటారు, క్షేత్రము గలదు. ఆ క్షేత్రంలోనే మ్యాగ్నెట్ ఆకర్షింపబడుతుంది. అదేవిధంగా ఈ పృథివీ, అప్పు, తేజ, వాయువు ఈ నాలుగింటి చుట్టూ గ్రావిటేషనల్ ఫీల్డ్ అనేది ఒకటి ఉన్నది. భూమి ఆకర్షణ శక్తి, భూమి అక్కర్లేదు, ఆకర్షణ శక్తి. దీనికోసం భూమి ఆకర్షిస్తుందని అక్క చంద్రుడు ఆకర్షిస్తాడు, సూర్యుడు ఆకర్షిస్తాయి. కాబట్టి ఆకర్షణ శక్తి యొక్క క్షేత్రము కలదు. ఆ ఆకర్షణ యొక్క శక్తి యొక్క క్షేత్రము నుండి మీరు సంచారం చేస్తున్నారు.
ఇప్పుడు మ్యాగ్నెట్ చుట్టూ ఏమీ ఉన్నట్టు కనపడదు మీకు, అక్కడ ఏమీ ఉన్నట్టు కనపడదు, కానీ ఒక చిన్న ఇనప ముక్క అక్కడ పెడితే తక్కువని లాగేస్తుంది. అంటే అక్కడ క్షేత్రం ఉంది కదా మరి, కాబట్టి కంటికి కనపడడం ఇష్యూ కాదు. ఆ క్షేత్రాన్ని, ఒక్కొక్క క్షేత్రాన్ని ఒక్కో రకంగా మనం గుర్తుపట్టగలుగుతాం. ఇప్పుడు పృథివీ అనే దాన్ని స్పర్శతోటి, గంధంతో గుర్తుపట్టగలుగుతాం, ఆపహారసంతో, అగ్ని తేజస్సుని కన్నుతోటి, వాయువుని స్పర్శతోటి మనం గుర్తుపట్టగలుగుతాం. ఆకాశాన్ని ఈ నాలుగింటితోటి గుర్తుపట్టడం కుదరదు. నిజానికి ఆకాశము శబ్దములకు అధిష్టానము. శబ్దాన్ని మీరు గుర్తుపట్టగలుగుతున్నారు చెవితో, అంటే ఆకాశం ఉందన్నమాట. అక్కడ ఆకాశం లేకపోతే శబ్దం ఉండదు. సౌండ్, సౌండ్ ఈజ్ ది ప్రాపర్టీ ఆఫ్ ది స్పేస్. కాబట్టి ఆకాశం అనేది ఉంది, ఒకటి ఉన్నదానికి ఆకాశం అని పేరు, కానీ ఏమీ లేకుండుటకు ఆకాశం అని పేరు కాదు. అయితే పోనీ ఆకాశము గ్రావిటేషనల్ ఫీల్డ్ ఒప్పుకున్నాము, అసలు శూన్యం అనేది ఎక్కడైనా ఉందా? పోనీ ఆకాశం శూన్యం కాదులేండి, ఎక్కడో అలా పొంగి పైకి పోతుంటే ఎక్కడైనా నక్షత్రాల మధ్యనో ఎక్కడో గ్రహాంతరాల్లోనో ఎక్కడైనా శూన్యం అనేది ఉందా? అంటే దీని మీద వేదాంతులు ఏమన్నారంటే, ఉంది అంటే శూన్యం కాదు, శూన్యం అంటే ఉందా అని అనకూడదు. ఇప్పుడు శూన్యం అనేది ఉంది అంటే అది ఉన్నదవుతుందా లేనిదవుతుందా? ఉన్నదవుతుంది. ఉన్నదైతే శూన్యం ఏమిటి? ఇంకా నా నోట్లో నాలుక లేదు అంటే వీడికి ఆ మాట వాడు అన్నాడు అనుకోండి, అంటే వాడికి నాలుక ఉన్నట్టా లేనట్టా? ఉన్నట్టు. నా నోట్లో నాలుక లేదు అని వీడికి లేదని అన్నాడే, కానీ లేదన్నంత మాత్రాన లేనిది అయిపోదు, ఉంటున్నాయి. అలాగే శూన్యము ఉన్నది అంటే ఇంకేమిటి శూన్యము? అది ఉందనుకుంటే అది శూన్యం కాకుండా పోతుంది అని వేదాంతులు ఆ విధంగా దాన్ని సెమాంటిక్స్ బేసిస్ మీద, ఫిలాసఫర్స్ అలాగే ఉంటారు, సెమాంటిక్స్ బేసిస్ మీద రిజెక్ట్ చేశారు. ఫిజిసిస్టులు ఎలా రిజెక్ట్ చేశారంటే, సపోజ్ ఒక క్యూబ్ ఉందనుకోండి, ఒక క్యూబికల్ ఒక వాల్యూమ్, దాని లోపల ఏమీ లేదనుకోండి, సపోజ్ శూన్యం ఉందనుకోండి, అది శూన్యం అని మీరు ఎలా చెప్పగలుగుతారు? ఆ క్యూబ్ లోపల ఏమీ లేదని చూసి చెప్పాలి. క్యూబ్ లోపల ఏమీ లేదు అని చూసి చెప్పాలి, చూడాలి అంటే ఆ క్యూబ్ లోపల కాంతి ప్రసరిస్తే కానీ చూడడం కుదరదు. కాంతి ప్రసరిస్తే కాంతి ఉన్నట్టే అయింది, కానీ శూన్యం ఎలా అయింది? కాంతి ప్రసరిస్తే కాంతి ఉన్నది కదా, దేర్ఫోర్ కాంతి ఉన్నట్లయితే శూన్యం అని ఎలా చెప్తారు? ఒకవేళ కాంతి కాదండి, ఏదో డిటెక్టర్, మైక్రోవేవ్ డిటెక్టర్ ద్వారా మీరు శూన్యాన్ని డిటెక్ట్ చేశారనుకోండి, ఎలా డిటెక్ట్ చేశారు? ఆ శూన్యం నుంచి వచ్చిన మైక్రోవేవ్ని డిటెక్ట్ చేసి దాన్ని బట్టి అది శూన్యము అని చెప్పారు. అంటే ఇది మైక్రోవేవ్ ఉంటుంది కదా, శూన్యం ఎలా అవుతుంది? కాబట్టి ఇన్ ప్రిన్సిపుల్ వాట్ ఎవర్ యూ డిటెక్ట్ విత్ ఐస్ విత్ ఇయర్స్ కెనాట్ బి నథింగ్నెస్, కెనాట్ బి శూన్యం అని ఫిజిసిస్టులు దాన్ని రిజెక్ట్ చేశారు. తర్వాత ఇంకొక సెమాంటిక్స్లో ఏమని చెప్పారంటే, ఉంది అన్నప్పుడు నామరూపాలు లేకుండా నడిచిపోతుంది. ఉంది, ఉన్నాను అన్నప్పుడు ఆ ఉండుట యొక్క అనుభవము నామరూపములకు అతీతముగా మీకు అనుభవంలోకి వస్తుంది. ఉండుట, ఆ ఉండుట అనే అనుభవం మీకు ఉంటుంది, దానికి నామరూపాలు ఉండక్కర్లేదు. కానీ లేదు అంటే మటుకు తప్పనిసరిగా నామరూపాలు ఉండి తీరాలి. అంటే దీని ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, ఈజ్నెస్ ద బీయింగ్ ఈజ్ అబ్సల్యూట్, నామరూపాలను ఆశ్రయించి ఉండక్కర్లేదు, స్వతంత్రంగా ఉండగలుగుతుంది, అబ్సల్యూట్. బట్ ది నథింగ్నెస్ ఈజ్ నెవర్ అబ్సల్యూట్, ఇట్ ఈజ్ ఆల్వేస్ రిలేటివ్ టు సంథింగ్, ఆల్వేస్ రిలేటివ్. ఇప్పుడు ఉంది, ఏముంది ఆ మాట వేరే, ఆ మాట తర్వాత మీరు ఏదో టేబుల్ ఉంది, వస్త్రం ఉన్నది, మరొకటి ఉన్నది, మరొకటి ఉన్నది అని చెప్పచ్చు, ఆ తర్వాత వస్తుంది. ముందు ఏం తెలిసింది? ఉంది అని తెలిసింది, అవునండి. లేదు అని మీరు ఆ రకంగా నేను అబ్సల్యూట్ సెన్స్ లేదు అని తెలుస్తుందా? తెలవదు. లేదు అని అబ్సల్యూట్ సెన్స్లో అనుభవము లేదు అంటే ఏమిటి? నథింగ్నెస్ ఈజ్ ఆల్వేజ్ రియలేటివ్,
అంటే ఏనుగు లేదు, డబ్బు లేదు, కొండ లేదు, కాలవ లేదు, నీరు లేదు అని అలాగే ఉంటుంది తప్ప అబ్సల్యూట్గా లేదు అనేది ఏమి ఉండదు. కానీ ఉంది అనేది మటుకు అబ్సల్యూట్గా ఉంటుంది. కాబట్టి ఈ శూన్యవాదాన్ని తిరస్కరించినారు శంకర భగవత్పాదులు. ఒక చిన్న లాజిక్తో దాన్ని తిరస్కరించారు. వారు ఏమన్నారంటే, చూడయా, లేదు అని నీకు తెలిసిందా లేదా? తెలిసింది. అయితే తెలివైతే ఉన్నది, లేనిదో లేదు కానీ తెలివి మాత్రము ఉన్నది. సాక్షి లేకుండగా లేదు అనే ప్రసక్తి లేదు. లేదు అనే ప్రసక్తి ఉంది అంటే, లేదు అనే ప్రసక్తి వచ్చింది అంటే తప్పకుండా ఆ లేదు అనే దానికి సాక్షి ఉండి తీరవలేను. ఇప్పుడు నిద్రలో ఏమీ లేదు అని వీడు అంటాడు. వీడు సాక్షి అయితేనే అనగలుగుతాడు అన్నమాట. సాక్షి కాకుండగా అనలేడు. ఇప్పుడు నిద్రలో ఏదీ లేదు అని చెప్పేది శూన్యము వచ్చి చెప్తోందా, లేక శూన్యమును అనుభవించిన వాడు వచ్చి చెప్తున్నాడా? శూన్యమును అనుభవించిన వాడు వచ్చి చెప్తున్నాడు. శూన్యం వచ్చి ఇదిగోనరా నేను శూన్యాన్ని, నిద్రలో నేను ఉన్నాను అని చెప్తోందా? శూన్యాన్ని అనుభవించిన వాడు వచ్చి ఏమర్రా నిద్రలో ఏమీ లేదు గమనించారా అని వీడు చెప్తున్నాడు. అంటే దీనికి స్వామి రామతీర్థ ఏమన్నారంటే, ఒకసారి ఒక కోర్టు కేసు అయింది. అర్ధరాత్రి కటిక చీకట్లో ఒక ఘటన జరిగినది. ఆ ఘటన జరిగినట్టుగా ప్రూవ్ చేయటానికి ఒక ప్రత్యక్ష సాక్షిని బోన్లో నిలబెట్టారు. ఆ ప్రత్యక్ష సాక్షిని అడిగారు, ఏమయ్యా ఆ ఘటన జరిగినప్పుడు అక్కడ ఎవళ్ళైనా ఉన్నారా అని అడిగారు. అంటే ఎవళ్ళు లేరు సార్ అని వాడు చెప్పాడు. అంటే జడ్జి గారు అన్నారు, జడ్జి గారు ఒక మాట అన్నారు, నీవు చెప్పిన మాట సత్యం అవ్వాలంటే అసత్యము అవ్వాలి అని చెప్పాడు. ఇది అర్థమైందా మీకు? ఇఫ్ యు ఆర్ ట్రూత్ఫుల్ దెన్ యువర్ స్టేట్మెంట్ మస్ట్ బి అన్ట్రూ. స్టేట్మెంట్ అంట్రూ ఎందుకని వీడు ఉన్నాడుగా, దెన్ ఇట్ ఈస్ ట్రూత్ఫుల్. అంటే వీడు తప్ప ఇంకెవళ్ళు లేరని అర్థం. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, యువర్ స్టేట్మెంట్ కెన్ బి ట్రూ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ అన్ట్రూ. కాబట్టి శూన్యము ఉన్నది అనే మాట అసత్యమైనప్పుడు మాత్రమే సత్యము అగును అనే దీనికి ఒక లాజికల్ ఫ్యాలసీ అని అంటారు. దాంట్లో పడేశారు. దీనికి ఒక దృష్టాంతం ఇచ్చారు. బెట్రాండ్ రస్సెల్లు మొదలైన వాళ్ళు ఒక దృష్టాంతం ఇచ్చారు. ఒక ఊళ్ళో, ఇది మీరు ఎప్పుడైనా విన్నారు కన్నారు, ఒక ఊళ్ళో బార్బరు ఎవడూ లేడు. బార్బరు ఆయన తన గడ్డాన్ని తాను గీసుకోడు. అంటే ఇలాగేదో, ఇలాగంటే సమ్ మెలికి పెట్టేదో దృష్టాంతం ఇచ్చారు. నాకు గుర్తులేదు, ఐ విష్ ఐ రిమెంబర్ ఇట్. అంటే అది కాంట్రడిక్షన్లో పడిపోతుంది తప్ప దాన్ని మీరు యథార్థంగా దానిని నిర్ధారించలేరు. ఇందుచేతనే ఆయన విఫ్వలాహ అనే మాట వేశాడు. విఫ్వలాహ అంటే లాజికల్గా ఆలోచించగలిగిన వాళ్ళు శూన్యము గలదు అని చెప్పడానికి సంభవము కాదు అని శూన్యవాదాన్ని రోషిపుచ్చినారు. కానీ సరిపడిందండి మీకు ఈ వర్ణన? ఏకమేవాద్వితీయం సత్ సిద్ధమత్రతు కేచన విఫలా అసదేవేదం పురాసీదిత్యవర్ణయన్. సో దాన్ని త్రోసిపుచ్చినారు వాళ్ళు. విఫలాహన అండం చేతనే ఈ వాదము తప్పు అని తేలిపోయింది. అక్కడ ఛాందోగ్యోపనిషత్తులో కూడా ఈ వాదాన్ని ఊరికే అలా మెన్షన్ చేసి రిజెక్ట్ చేసి పారేశారు. ఎలా రిజెక్ట్ చేశారంటే, కథ మసత సజ్జాయేత అని రిజెక్ట్ చేశారు. ఇంకా ఇంకా కొన్ని హేతువులు ఉన్నాయి దీంట్లో.
ఇప్పుడు జగత్తు ఉన్నది అనే కదా మన అనుభవం. ఉన్నది జగత్తు, ఉన్న జగత్తు లేని శూన్యం నుంచి ఎలా పుడుతుంది? పుట్టదు. ఉన్న మొక్క ఉన్న విత్తు నుంచి పుడుతుంది, కానీ ఉన్న మొక్క లేని విత్తు నుంచి పుడుతుందా? పుట్టదు. కాబట్టి కథం అసతః సత్ జాయేత, అసత్తు నుంచి సత్తు ఎలా పుడుతుందయ్యా అంటే అర్థం ఏంటి? అసత్తు నుంచి సత్తు పుట్టదు అని రిజెక్ట్ చేసి దీనికి ఇంకొక హేతువుని కూడా చెప్పి దీన్ని తిరస్కరించినారు. కథం అసతస్సజ్జాయేత. ఇంకొకటి కూడా ఉందని అనుకున్నాను నేను, మళ్ళీ ఇంతట్లోకి మిస్ అయ్యాను, మళ్ళీ గుర్తొస్తే చెప్తాను. మంచిది. సో శూన్యవాదాన్ని తిరస్కరించడం అయినది. అది ఇంకొకటి. శంకరులు, ఇది శంకరాచార్యుల యొక్క యుక్తి, వెరీ విలక్షణమైన యుక్తి. ఇప్పుడు అంటే మరి ఆ యుక్తిని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అసత్తు నుంచి కనుక ఈ జగత్తు పుట్టుంటే ఈ జగత్తులో ప్రతిదీ అసదన్వితముగా మనకు అనుభవానికి వచ్చి ఉండేది. అసదన్వితమేవ ఇదం జగత్ అనుభవానికి వచ్చి, కఠోపనిషత్ భాష్యంలో ఉంది మాట. అక్కడ ఏమనుందంటే అస్తిత్యే ఓపలబ్ధవ్య అనే శ్లోకం దగ్గర, అంటే అస్థి అని తెలుసుకుంటామేగా తప్ప నాస్తి అని మనం తెలుసుకోము అని చెప్తో, అస్థి అని మనం ఎందుకు తెలుసుకుంటున్నాము అంటే ఇది సత్తు నుంచి పుట్టింది ఈ జగత్తు, కాబట్టి ప్రతిదీ మనకు అస్థి రూపంగా అనుభవానికి వస్తుంది. ఒకవేళ ఈ జగత్తు అసత్తు నుంచి పుట్టుంటే నాస్తి అనే రూపంగా అసద్రూపంగా అనుభవానికి వచ్చి ఉండేది అని అంటారు. మీకు దృష్టాంతం చెప్తా. ఇప్పుడు మీరు ఓ బంగారపు కొట్టులోకి వెళ్ళారు. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము శుద్ధమైన బంగారమే తప్ప కల్తీ బంగారం మా వద్ద ఉండదు, మా ఆభరణాలన్నీ శుద్ధమైన బంగారం నుంచే వచ్చాయి అని వాళ్ళు చెప్పారనుకోండి, మీకు ఏ ఆభరణాన్ని చూసినా మీకు ఏది అనుభవానికి వస్తుంది? శుద్ధమైన ఆభరణ బంగారం అనుభవానికి వస్తుంది. ఏ ఆభరణాన్ని చూసినా కూడా శుద్ధమైన బంగారమే అనుభవానికి వస్తుంది. ఏ ఆభరణాన్ని చూసినా మీరు దాన్ని పరీక్ష చేయొచ్చు. ఇప్పుడు ఆభరణం తీసుకుని నీళ్లలో వేసి అది ఎంత నీటిని డిస్ప్లేస్ చేసిందో మెజర్ చేస్తే దాని డెన్సిటీ తెలిసిపోతుంది. దాని వెయిట్ చూసి, వెయిట్ చూడండి ఎంత నీటి, ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ అండి. ఆర్కిమిడీస్ తొట్టెలో కూర్చుని స్నానం చేస్తూ యూరియా అని పరిగెత్తాడు. అదేమిటో కథ ఏమిటంటే, రాజుగారు బంగారపు ఆభరణాన్ని కొన్నారు. ఆర్కిమిడీస్ మంత్రి, సైంటిస్ట్ మంత్రి, ఈ బంగారం శుద్ధమైందో కాదో ఎలా చెప్తావు అని అడిగాడు. ఎలా చెప్తారు? అది చక్కగా మెరుగు పెట్టి మెల్లమెల్లా మెరుస్తుంది ఎలా చెప్పడం అంటే, ఇప్పుడు ఆలోచించుకుమిడీస్ ఆలోచిస్తూ కూర్చున్నాడు ఎలాగా అని. తొట్టిలో దిగాడు, తొట్టిలో పడుకున్నాడు. అక్కడ తొట్టెల్లో స్నానాలు చేస్తారు. ఆ తొట్టిలో పడుకోగానే అతను తొట్టిలో దిగ్గానే నీళ్లు వెలికాయి, చుట్టుపక్కల నీళ్లు వెలికిపోయాయి. అప్పుడు అతనికి అర్థమైంది, ఏమని, నేను ఎంత వాల్యూమ్ తొట్టిలోకి దిగుతానో అంత వాల్యూమ్ నీరు డిస్ప్లేస్ అయిపోయింది. సో వాల్యూమ్ తెలిసిపోతుంది. ఎంత నీరు డిస్ప్లేస్ అయిందో మీరు మెజర్ చేసేస్తే వాల్యూమ్ తెలిసిపోతుంది, వెయిట్ తెలిసిపోతుంది. వెయిట్ వాల్యూమ్ తెలిసిపోతే డెన్సిటీ తెలిసిపోతుంది. అప్పుడు శుద్ధమైన బంగారం డెన్సిటీ 19 అనుకోండి, సపోజ్ 19, 12 ఏదో ఉంది, 12 శుద్ధమైన బంగారం డెన్సిటీ. వాటర్ డెన్సిటీ 1 కింద తీసుకుంటాం, స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ వాటర్ ఈజ్ 1. శుద్ధమైన బంగారం స్పెసిఫిక్ గ్రావిటీ 12 అనుకోండి. ఇప్పుడు ఆభరణం తీసుకొచ్చారు, మీరు దాన్ని నీళ్ళలో వేయండి, అంటే మెజరింగ్ జార్ తీసుకుని నీళ్ళలో వేసి ఎగ్జాక్ట్గా ఎంత వాటర్ డిస్ప్లేస్ అయిందో మెజర్ చేయండి. దాని వెయిట్ కూడా వేరే తీసుకోండి, మీకు డెన్సిటీ వచ్చేస్తుంది. డెన్సిటీ 16 వచ్చిందనుకోండి, ఆ 12 కదా ప్యూర్ గోల్డ్, డెన్సిటీ 9 వచ్చిందనుకోండి, మీరు కల్తీ చేశాడు అనమాట. ఇది ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్. ఆర్కిమిడీస్ యూరేకా అన్నాడు. ఇదంతా ఎందుకు చెప్పానంటే, నా పాయింట్ ఒకటి, దాని నుంచి ఊరికే పక్కకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాం. పాయింట్ ఏమిటంటే, శుద్ధమైన బంగారంతో చేసిన ఆభరణాలలో
మీకు ఏది అనుభవానికి వస్తుంది? శుద్ధమైన బంగారము అనుభవానికి వస్తుంది. నెక్లెస్ని పట్టుకుంటే ఏది అనుభవానికి వస్తుంది? శుద్ధమైన బంగారము అనుభవానికి వస్తుంది. కంకణం పట్టుకుంటే ఏది అనుభవానికి వస్తుంది? కాబట్టి ఏ ఆభరణాన్ని చేతబట్టినా మీకు ఏది అనుభవానికి వస్తుంది? శుద్ధమైన బంగారం అనుభవానికి వస్తుంది. ఎందువల్ల? ఈ ఆభరణాలన్నీ నామరూపములు వేరైనా ఒకే శుద్ధమైన బంగారము నుండి పుట్టినవి కనుక. ఓకే, ఇది ఈ పాయింట్ అర్థమైందా? ఈ జగత్తులో టేబుల్ని చూసినా, నదిని చూసినా, కొండని చూసినా, పశువును చూసినా, పక్షిని చూసినా మీకు ఎలా అనుభవానికి వస్తుంది? కొండ ఉంది, పక్షి ఉంది, పశువు ఉంది, టేబుల్ ఉంది అనే అనుభవానికి వస్తుందా? లేకపోతే పక్షిని చూడగానే పక్షి లేదు, కొండ లేదు, పశువు లేదు అనే అనుభవానికి వస్తుందా? ఉందనే అనుభవానికి వస్తుంది. కాబట్టి ఇది ఉంది నుంచి పుట్టి ఉండాలి. ఒకవేళ లేదు నుంచి పుట్టిందనుకోండి, అప్పుడు మీకు ఎలా అనుభవానికి రావాలి? పక్షి లేదు, కొండ లేదు, నది లేదు అనే అనుభవానికి రావాలి. అలా అనుభవానికి వస్తుందా? లేదు, ఉంది ఉంది అనే అనుభవానికి వస్తుంది. కాబట్టి నామరూపాలు వేరైనా అనుభవం యొక్క స్వరూపమేమి ఉంది. కాబట్టి సత్యే సత్యము. ఒకవేళ అసత్య సత్యమై అసత్తు నుంచి జగత్తు పుట్టుంటే మీకు ప్రతి నామరూపము అసత్తుగా అనుభవానికి వచ్చి ఉండాలి. అలా రావట్లేదు అని ఆయన హేతు ఎలా చెప్పారు చూడండి. ఇవన్నీ కూడా ఫిలాసాఫికల్ రీజన్స్ టు రిజెక్ట్ ది శూన్యవాద. మంచిది. తర్వాత శ్లోకం, మామూలుగా మీరందరూ ఇంకా వేదాంతమునందు శాస్త్రమునందు ప్రేమతోటి ఒక చోట మీరు సమావేశమైనారు. సమాజంలో ఇటువంటి వాతావరణం లేదు. సమాజంలో ఒక చోట సమావేశమయ్యారంటే దేనికోసం సమావేశమవుతారు? కథలు వినడానికో, లేకపోతే నాటకాన్ని చూడడానికో, బుర్ర కథను వినడానికో, హరికథను వినడానికో, లేకపోతే ఏదైనా పారాయణలు చేయడానికో, లేకపోతే ఏదైనా పూజలను చేయడానికో సమావేశమవుతారు తప్ప సత్యము సత్తుయా అసత్తుయా ఇటువంటి విచారం చేసేటువంటి సందర్భం చాలా అరుదు. చాలా గొప్ప విషయం అది. మంచిది. గౌడాచార్య నిర్వికల్పే సమాధావన్యయోగినాం సాకార బ్రహ్మనిష్టానాం అత్యంతం భయమూచిరే. ఇప్పుడు సదేకమేవాద్వితీయం, దీన్ని సద్విద్య అంటారు. ఈ ఆరో అధ్యాయాన్ని సద్విద్య అంటారు. ఈ సదేకమేవాద్వితీయాన్ని వర్ణిస్తున్నారు. సతు ఏకము అద్వయము అన్నట్లయితే ఇంకది నామరూపాలు ఉండకూడదు. నామరూపాలు ఉంటే ఏకం ఎలా అవుతుంది, అద్వయం ఎలా అవుతుంది? కాబట్టి నామరూపములకు అతీతమైనది, గుణములకు అతీతమైనది, విశేషణములకు అతీతమైనది తత్వము, అది సద్రూపము సత్ అని వర్ణించారు. ఇప్పుడు ఎప్పుడైతే సత్ ఏకం ఏవా అద్వితీయం అని మీరు అన్నా, అద్వితీయం అనే మాట ఎప్పుడైతే పెట్టారో, అద్వయం రెండవది లేనిది అని ఎప్పుడైతే పెట్టారో, అప్పుడు నామరూపాలన్నిటినీ త్రోసిపుచ్చినట్లయినది. అసలు మీకు ఒకటిలో సమస్యలు ఉంటాయి, ఒకటిని మీరు పెట్టుకుంటే సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఉపనిషత్తుల దగ్గరికి వస్తే సృష్టి చేసినవాడు, రక్షించేవాడు, ఉపసంహారం చేసేవాడు ముగ్గురు ఒకటే అవుతారు. ఏమండి, మీరు పౌరాణికుల దగ్గరికి వెళ్ళి సృష్టి చేసేవాడు, రక్షించేవాడు, ఉపసంహారం చేసేవాడు ఒకటే అని చెప్పారనుకోండి, వాళ్ళు కంగారు పడిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, మనం విష్ణువుని మనం ఆరాధించాలి, శివుడు ఉన్నాడంటే వాడేమో సంహార స్వరూపుడు బాబువాడు, తమోగుణ ప్రధానుడు, తామసుడు, అంతా తగలబెట్టడం, మింగేయడం, నాశనం చేయడం తప్ప కాపాడడం వాడి వల్ల, ఆయన వల్ల కాదు. మనం విష్ణువుని పూజించుకోవాలి, ఎందుకంటే రక్షించేవాడు ఆయన. ఈ బ్రహ్మ ఉన్నాడంటే వాడు అసత్యం పలికాడు, వాడికి పూజకి అర్హత లేదు అసలు. మనం విష్ణువుని పూజించాలి అని పట్టు కూర్చున్నారండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి.
ఒకే పరమాత్మ సృష్టించి రక్షించి ఉపసంహారం చేస్తున్నాడు అని మీరు ఏకం చెప్పారనుకోండి, వాళ్ళు కంగారు పడిపోతారు. దేవికం బివిల్డర్డ్ అంటే, బివిల్డర్డ్ అంటే వాళ్ళు మేలుపడి కొడతారని తిరుతారని నా అభిప్రాయం కాదు, వాళ్ళకి మతిపోతుంది. ది కెనాట్ హ్యాండిల్ దిస్ వన్నెస్, నెంబర్ వన్. నెంబర్ టూ, ఇది గౌడపాదాచార్యులు చెప్పారు, ఈ సగుణ బ్రహ్మ వీళ్ళందరికీ యోగులని పేరు. యోగులు అంటే ఈశ్వరుని ఆరాధిస్తూ ఉంటారు వీళ్ళు. వీళ్ళకి ఈ ఏకం అనేప్పటికీ వాళ్ళకి చాలా ఒళ్ళు మంట కింద ఉంటుంది. ఏ వీడు ఏకం అంటాడరా, వీడిని ఇక్కడి నుంచి పక్కకు పంపించండి అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. ఏకమ్మని ఇష్టపడరు. అరే వీడు శంకరుడు ఉన్నాడే, వీడు మాయావాదిరా బాబు, వీడంతా మాయ అంటాడు, ఉన్నది ఒక్కడే అంటాడు, మాయ అంటాడు అని మాట్లాడతారు. ఇది శాంకరి కుమతి అని ఒక ఆయన రామానుజాచార్య భాష్యంలో రాశారు. ఈ శంకరుడు ఉన్నాడే, వీడి బుద్ధి చాలా చెడ్డదిరా, దేవుడికి భార్య లేదంటాడు, భార్యలేమిటి, భర్తలేమిటి, అసలు లింగమే లేదంటాడు, న స్త్రీ అంటాడు, నపుమాన్ అంటాడు, జీవుడు దేవుడు ఒక్కడే అంటాడు. వీడికి మనం ఛాన్స్ ఇచ్చినట్లయితే అంతా కలిపి ఏకం పాకం చేసేసి ఇంకేం లేకుండా ఏది మిగలకుండా చేసి పెడతాడు అని వాళ్ళు కంగారు పడిపోతారు. ఎంతలా కంగారు పడతారంటే, ఓ భక్తుడు అన్నాడు, ఇది ఇంతకంటే మరి వేరే దృష్టాంతం ఏం లేదు, అపి బృందావనే శృగాలో భవేయం అన్నాడు. నేను బృందావనంలో నక్కనై పుట్టడానికైనా సిద్ధమే తప్ప నాకు ఈ అద్వయ ఆత్మస్వరూపం మాత్రం వద్దు అని చెప్తాను. అంత వ్యతిరేక భావం. ఇప్పుడు తిరుపోబోయేది మీరు విన్నట్లయితే చెప్తారు, ఆ పరమాత్మ నిద్రపోతూ ఉంటాడు, మనం తెల్లవారుజామునే లేచి వెళ్ళి గోపికలతో పాటుగా మనం కూడా వెళ్ళి ఆ దేవుణ్ణి నిద్రలేపాలి, తర్వాత ఆయనకేమో చక్కటి వెన్నను తినిపించాలి, చక్కగా స్తోత్రాలు చేయాలి, చక్కటి సంగీతంతో ధ్వని చేస్తూ సుప్రభాతం పడాలి, ఇవన్నీ చేయాలి. కానీ ఏమిటండి అద్వైతం, ఏమిటండి ఏమైనా సందర్భం ఉందా అని వాళ్ళు చాలా కంగారు పడుకుంటారు. పైగా కంగారు పడ్డమే కాదు, వాడు ఒక్కడు ఉన్నప్పుడు, ఇలా ఒక్కడు కూర్చున్నప్పుడు నేను దేవుడు అద్వయము అనేప్పుడు భయం వేస్తుంది. అయ్యబో ఇది ఎక్కడ ప్రారంభం, భయం కలుగుతుంది. పైగా శివోహం అని అనుకో, శివోహం అనే శైవులు ఏదో ఏదో ఏడుస్తారు, కానీ విష్ణురహం విష్ణురహం అని అనుకుంటే అయ్యబో నారాయణోహం, ఎక్కడైనా విన్నారా మాట నారాయణోహం? అరే బ్లాస్ఫమీ ఇట్ ఈస్, అంటే దేవత పరమాత్మ యెడల అపరాధం. నారాయణోహం అంటావు, నమో భగవతే నారాయణాయనాలు తప్ప నారాయణోహం అన్నావు అనుకో, అంటే ఆయన ఆ లక్ష్మీకేశ్ చూసి వాడు ఏమిటి నారాయణోహం అంటున్నాడు ఏమిటంటే, కాబట్టిదారు వీడిని నేను దరిద్రులు చేసేస్తాను అని ఆవిడ అనుకుంటే అప్పుడు మన దగ్గర ఇంక భోజనం చేయడానికి రూపాయి పోవాలా కూడా లేకుండా అయిపోతాం. అమ్మో వద్దు, నారాయణోహం అన్నావంటే విశ్వక్సేనుడు లేకపోతే గరుడు ముక్కులతో పొడి చేసి ముక్క ముక్కలు ఖండ ఖండాలు చేసి గద్దలకి పారేస్తాడు తీసుకుని. నారాయణోహం అని అన్నాడు కలలో కూడా అనొద్దు, ఉన్నమో భగవతే నారాయణాయా అంటూ ఉండాలి తప్ప, దాసోహం దాసాను దాసోహం అంటూ ఉండాలి తప్ప, ఇదేమిటిది నారాయణోహం ఏమిటండి, అపరాధం. నిజంగా అపరాధం. మీరు అని వాళ్ళు వీళ్ళకి పాపం, వీళ్ళు దేవుని ఎందు శ్రద్ధ గల వాళ్ళే, బ్రహ్మనిష్ఠులే, కానీ ఎటువంటి బ్రహ్మనిష్ఠులు, సాకార బ్రహ్మనిష్ఠులు. వాళ్ళకి భయం తప్ప ఈ అద్వైతం అంటే భయం వస్తుంది వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు. అద్వైతం ఎవడైనా కనపడితే రే వీడిని ఇక్కడ ఎందుకు రానిచ్చారు, వీడిని బయటకు పంపించారు,
వాడికి ఏదో పోవాలా ధృపా ఇచ్చి బయటకు పంపించాడు, ఏదో సంభావన కోసం వచ్చాడేమో ఇచ్చి పంపించాడు. అక్కడికి వెళ్ళి భోంచేవయ్యా, ఇక్కడ మడి అంతా ఇక్కడ ఈ మడిలోకి రాక అలా వెళ్ళి భోజనించాయి, వెళ్ళి అక్కడ ఆ వార కూర్చో. అరే ఉసుకో తోడ కానా దాల్దేనా, అలా నిజంగా ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. అలాగే పదచ్ఛేదం గౌడాచార్యాః నిర్వికల్పే సమాధౌ అన్యయోగినాం సాకార బ్రహ్మనిష్టానాం అత్యంతం భయం ఊచిరే. గౌడాచార్యాః గౌడపాదాచార్యులు నిర్వికల్పే భేదములు లేని సమాధౌ ఆత్మనిష్టయందు సాకార బ్రహ్మనిష్టానాం ఆకారముతో కూడిన ఈశ్వరుని ఆరాధించే అన్యయోగినాం ద్వైతయోగులకు అత్యంతం అతిశయించిన భయం భయమును ఊచిరే వర్ణించి చెప్పిరి. గౌడపాదాచార్యులు అన్నారు ఈ నిర్వికల్ప సమాధి. నిర్వికల్ప సమాధి అంటే మళ్ళీ ఇది హఠయోగులు సమాధిలపైకి లేవడాలు అవన్నీ పెట్టుకోకూడదు మీరు. నిర్వికల్ప సమాధి అంటే మీరు నిటారుగా కూర్చొని ఉండడం. ఎందుకు నిటారుగా కూర్చోవడం ఎందుకు, ఇలా వంకరగా వంగే కూర్చోవచ్చు కదా అంటే, అయ్యా నిటారుగా కూర్చోకుండా ఇలా వంగి కూర్చుంటే మీలో కొంచెం తమో గుణం పాలు ఎక్కువగా ఉంటుంది. ఇలా సోఫాలో ఇలా కూర్చున్నారనుకోండి, మీరు సత్వగుణంలో ఉంటారా తమో గుణంలో ఉంటారా? తమో గుణంలో ఉంటారు. కాబట్టి ధ్యానానికి తమో గుణం అనుకూలం కాదు. ఇలా కూర్చున్నారనుకోండి, ఇలా కూర్చున్నారనుకోండి, ఇప్పుడు ఏ గుణంలో ఉంటారు? సత్వగుణంలో ఉంటారు, ఎలర్ట్గా సత్వగుణంలో ఉంటారు. అది ఎందుకు వస్తుందో తెలిసినా మనస్సుకి దేహానికి బాగా దగ్గర సంబంధం, రక్త ప్రసారం ఇంప్రూవ్ అయ్యి ఎలర్ట్గా సత్వగుణంలో ఉంటారు. ఎనీవే, సో అందుకోసం అలా నిటారుగా కూర్చోడు. నిటారుగా కూర్చో, కూర్చుని మీరేం చేయాల్సి ఉంటుంది, మనస్సులో ఉండే సంకల్పాలన్నిటినీ జారబడి చేయాలి. ఇంకా ఏ ఆలోచన వచ్చిందంటే భేదం వచ్చినట్టు లెక్క. ఎలా ఉన్నాను, ఉన్నానంతే, ఉండడమే ఉన్నాను అనేది కూడా ఏం లేదు, ఉత్తమ పురుష కూడా ఏం లేదు, ఉండడమే ఉండడమే. భాషలో ఏదో భాషలో మాట్లాడాలి కాబట్టి ఉన్నాను అన్నాను తప్ప అక్కడ నేను అంటూ పరిచ్ఛిన్నమైన అహంకారం కూడా ఉండదు. ద్రష్ట ఉండదు, దృశ్యము ఉండదు, ద్రష్ట ఉండదు, కేవలం ఉండడమే ఉంటుంది. అలా ఉంటారు. అలా ఉంటుండగా మీకు ఆలోచన వచ్చింది, సికింద్రాబాద్ ఆలోచన వచ్చింది. వచ్చేవాడికి ద్వైతం వచ్చేసింది, మీరు వేరు సికింద్రాబాద్ వేరు. సికింద్రాబాద్ అంటే అలా ఆలోచిస్తుంటే ఏదో పుత్రుడు లేకపోతే మనవడు అని భేదం వచ్చేసింది. కాబట్టి అలాంటి భేదము లేకుండా ఉండాలి. భేదము లేకుండా ఉండాలంటే ఉండకూడదు, అంతే. దాని పేరే నిర్వికల్ప సమాధి. సమాధి అంటే ఆత్మనిష్ట. మీరు భాష్యం శంకర భాష్యం తీసి చూడండి. సో శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచల బుద్ధి తదా యోగమవాప్స్యసి అని రెండో అధ్యాయంలో 57వ శ్లోకం. ఈ శ్లోకం అయిన వెంటనే అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాష అని ఉంటుంది. మీ ఊరికే గుర్తు పట్టడం కోసం చెప్తున్నా, మీరు ఆ శ్లోకం తీయండి. అక్కడ సమాధౌ అని ఉంటుంది, అక్కడ సమాధి అంటే అస్మిన్నితి సమాధి ఆత్మ. కాబట్టి మీరు ఘటాన్ని స్మరించారనుకోండి, మీరు ఎక్కడ ఫోకస్ అయి ఉన్నారు? ఘటమునందు ఫోకస్ అయి ఉన్నారు. ఏది స్మరించకుండా నిర్వికల్పంగా ఉన్నారనుకోండి, ఎక్కడ ఫోకస్ అయి ఉన్నారు? మీ ఎందు మీరు ఫోకస్ అయి ఉన్నారు. ఇది నిర్వికల్ప సమాధి. ధ్యానం చేయండి, కూర్చోండి, ఏ ఆలోచనలు లేకుండా మీలో మీరు ఉండండి అని మీరు కనుక ఈ ధ్యానాన్ని ఎవరైనా ద్వైతులకి బోధిస్తే వాళ్ళు చంపలు వాయించుకుంటారు.
ఎందుకంటే ఇది ఎక్కడ ధ్యానం అండి? ఏ ఆలోచన లేకుండా తనలో తాను ఉండడం ధ్యానమా? ఇది ఎలా ఉందంటే నోరు కుట్టేసుకుని అలా కూర్చుంటే కీర్తన అవుతుందా? అలా ఇలా కూర్చుని ఉన్నారనుకోండి అందరూ అలా నిశ్శబ్దంగా, కీర్తన అవుతుందా? అది అవదు. కీర్తన అవ్వాలంటే ఏం చేయాలి? ముందు నోరు విప్పాలి, కంఠాన్ని విప్పాలి, గొంతెత్తి పాడాలి. పెద్ద పెద్ద సమాసాలు విశేషణాలు వేసి రాసి పెట్టారు, వాటిని అన్నింటినీ పాడాలి. పక్కన మధ్యలో ఉండాలి, తబలా ఉండాలి, వీణ ఉండాలి, వైలిన్ ఉండాలి. ఇవన్నీ చాలినట్టుగా ఈ పాడి ఆయన చేతికి ఓ చెక్కతో అది కూడా ఉండాలి. ఇన్ని ఉన్నాయి మళ్ళీ ఈ చిరతలు ఎందుకండి బాబు? చేతులు వేళ్ళు నొప్పి పుట్టడం అంటే అది ఉంటే కానీ అసలు ఈ పాట రాలే రాదు. అది కీర్తన అవుతుంది కానీ అందరూ చోట చేరి అలాగే కూర్చుంటే కీర్తన ఎలా అవుతుంది? అలాగే మనం కళ్ళు మూసుకోవాలి, ఆ మనస్సును ఏకాగ్రం చేయాలి. ఆ పరమాత్మ యొక్క ముఖము నీలమేఘ శ్యాముడు, సంపెంగ పువ్వు వంటి ముక్కు, పద్మపుల వంటి నేత్రములు, విశాలమైన ఫాలభాగము, నల్లని తుమ్మెదల గుంపు వంటి జుట్టు, గిరిగాలు తిరిగిన జుట్టు, చెవుల యొక్క చెవులు అందమైన చెవులు, ఆ చెవులకు ఉన్నటువంటి కుండలముల యొక్క కాంతి నున్నని చెక్కిళ్లపై పడి ప్రకాశిస్తూ ఉన్నది. అది ధ్యానం అవుతుంది తప్ప ఏమీ లేకుండా మొద్దురాయిగా కూర్చుంటే ధ్యానం ఏమిటి? దాన్ని ధ్యానం అంటారా? ఇది ఎక్కడ ధ్యానం అండి? ఇలాంటి ధ్యానం వద్దు మాకు, అపరాధం మాకు వద్దు అని భయపడతారు ఈ ధ్యానం అని గౌడపాదాచార్యులు అన్నారు. అర్థమైందండి? మళ్ళీ అందాం. గౌడాచార్య ఒరిస్సా దేశమునకు చెందిన ఆచార్యులు. ఆయన గౌడ అంటే ఒరిస్సా, ఆయన ఒరిస్సా నుంచి వచ్చారు. ఒరిస్సా ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు అని అడిగారు గురువు గారు. బ్రహ్మచారి ఒకడు పెద్ద మధ్య వయస్సు కూడా వచ్చాడు, కాళ్ళ మీద పడి చదువుకుందుకు వచ్చానని అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చాను ఏమిటి బాగా అలసిపోయినట్టున్నావు అంటే గౌడ దేశం నుంచి వచ్చాను. ఎలా వచ్చావని అడిగారు. నడిచి వచ్చాను. ఓర్ నీ తస్సది గౌడ దేశం నుంచి పాదచారి అయి వచ్చాడా? ఎవరా వీళ్ళు లోపలికి తీసుకెళ్ళి స్నానానికి నీళ్లు పెట్టి అతనికి రెండు మెతుకులు భోజనం పెట్టండి. గౌడపాదుడు గౌడ దేశం నుంచి పాదచారి అయి వచ్చాడు గౌడపాదుడు అన్నారు గురువు గారు. అంటే పాపం లోపలికి వెళ్ళి విద్యార్థుల వాళ్ళు స్నానానికి దానికి చూపించారు. స్నానం చేసి రెండు మెతుకులు తిని నిద్రపోయి ఆ తర్వాత మొన్నటి పొద్దున్న పాఠం చదవడం ప్రారంభించాడు. గురువుగారు గౌడపాదుడు రవిడని అన్నారు కాంతకు ముందు రోజు. ఆ పేరే అతనికి స్థిరమైపోయింది. అసలు పేరు ఎవరో, అసలు పేరు ఏ మోహపాత్రయో శతపథియో అయి ఉంటుంది, అది ఎవరికి తెలియదే తెలియదు. గౌడపాదుడు ఆయన ఆచార్యుడు. అద్వైత శాస్త్రంలో ఇంకా గౌడపాదుడే ఫైనలు. శంకర భగవత్పాదులు తల వంచి సాష్టాంగం చేస్తారు, గౌడపాదులు తప్ప ఇంకేమీ లేదని. బౌద్ధానికి అద్వైతానికి హిందూ మతానికి బౌద్ధానికి చక్కటి సమావేశాన్ని చేసిన, సమన్వయాన్ని చేసిన మహాత్ములు అటు గౌడపాదుడు ఇటు వివేకానందుడు, మధ్యలో ఇంకెవళ్ళు లేనే లేరు. మళ్ళీ గౌడపాదుల దగ్గర విడిచిపెడితే వివేకానందుడి దగ్గర కనబడుతుంది ఆ సమావేశం. మీకు మాధ్యమిక అది కారికలు చదువుతుంటే బౌద్ధ కారికలు చదువుతున్నట్టుగా ఉంటుంది. ఆయన బుద్ధుణ్ణి మెన్షన్ కూడా చేశారు. ఆఖరిని బుద్ధుణ్ణి పేరు చెప్పారు. బుద్ధుడు ఈ విధంగా చెప్పాడు, ఈ విధంగా చెప్పలేదు అని బుద్ధుణ్ణి చెప్పారు. ఆయన చాలా మర్యాదగా రెస్పెక్ట్ఫుల్గా మెన్షన్ చేశారు అలాత శాంతి ప్రకరణంలో. ఆయన గౌడాచార్యులు అంటే అంటే ఆయన యొక్క మహిమను ఒకసారి శ్లోక సందర్భంలో మనం స్మరించినాము. గౌడపాదాచార్యులు నిర్వికల్పే సమాధవు, భేదములు లేని ఆత్మనిష్టయందు సాకార బ్రహ్మనిష్టానాం ఆకారముతో కూడిన ఈశ్వరుని ధ్యానించే అన్యయోగినాం. అంటే అద్వైత యోగికి అన్యయోగి ఏమవుతాడు? ద్వైత యోగి అవుతాడు. ద్వైత యోగులకు అత్యంతం అతిశయించిన భయం భయమును
ఊచిరే వర్ణించి చెప్పిరి. మీకు ఎప్పుడు కూడా దేవుడు ఈశ్వరుడు కంటే నేను భిన్నముగా ఉన్నాను అని మీరు ఎప్పుడు అనుకుంటారో మీకు భయము తప్పదు. రాజుగారికి నేను చాలా కావలసిన వాడను అని ఒక ఆయన అనుకుంటున్నాడు. ఆయన ఎప్పుడూ భయపడుతూ ఉంటాడు. ఎందుకని? తనకంటే ఎక్కువ కావలసిన వాళ్ళ వల్ల తన యొక్క పొజిషన్కి ఏమైనా భంగం వస్తుందేమో అని ఒక భయం. ఎందుకంటే రాజుగారికి కావలసిన వాడు ఈయనొక్కడే కాదుగా, ఇంకా ఉంటారు. తర్వాత తను రాజుగారికి ఎంతో కావలసిన వాడే అయినప్పటికీ ఎప్పుడైనా రాణిగారికి తన మీద కోపం వస్తే ఈ రాజుగారికి ఎంత కావాల్సి వచ్చినా ఉపయోగం లేనిది, అది డేంజరే అని ఇంకో భయం. ఏమంటే రాణిగారికి కోపం వచ్చిందనుకోండి, రాజుగారితో అంటుంది ఏమిటా అస్తమానం, ఆయన తప్ప ఇంకా రాజ్యమైనట్టుగా ఆయనే పట్టుకుని వెళ్ళాడుతున్నావు, అయితే ఆయన అంత సరైన వాడు కాదంటుంది. అంటే ఆయన అంటే నీకు తెలియదు, ఊరుకో, రాజ్య వ్యవహారాల్లో నువ్వు కలగ చేసుకోకు అని కోకలేస్తాడు. అయిపోతుంది. మళ్ళీ ఓ 4 రోజులు పోయిన తర్వాత నెత్తికి ఎక్కించుకుంటున్నారు, ఎక్కించుకోండి అంటుంది మళ్ళీ ఆయన. ఈసారి ఆయన్ని చూసినప్పుడు రాజుగారికి డౌట్ వస్తుంది, ఇలా ఉంటుంది. కాబట్టి రాజుగారికి ఎంత కావలసిన వాడైనా రాణిగారి వల్ల భయం తప్పదు. ఫైనల్గా రాజుగారి మనస్సే మారచ్చు, ఎందుకంటే దేహాలు మారుతాయి, మనస్సులు మారుతాయి, వారు వీరవుతారు, వీరు వారవుతారు. అప్పుడు ఈయన పొజిషన్ ఏమవుతుంది? పోతుంది. భోజి మహారాజు కాళిదాసుతో పోవాయావతలు కన్నాడు. కాళిదాసు ఆశ్చర్యపోయాడు, సరే ఇంక పొమ్మన్న తర్వాత నేను ఇక్కడ ఎందుకని ఎక్కడికో పోయాడు. ఆ తర్వాత 6 నెలలకి భోజి మహారాజుకి దుఃఖం కలిగింది, కాళిదాసుని మనం అవమానం చేసి పంపించేశాము, ఆయన్ని మళ్ళీ వెతికి పట్టుకుని తీసుకురావాలి. కాళిదాసు ఎక్కడో ఆయన బతుకుతుంటే మళ్ళీ మహారాజు గారు ఆయన దగ్గరికి వెళ్ళి, మళ్ళీ రావయ్యా నేను నీకు పొరపాటు చేశాను అని దండం పెట్టి బతిమిలాడి మళ్ళీ తీసుకొస్తాడు. ఇలా ఉంటాయి. దేవుడి దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఆయన అందుకోసం చెప్పాను నేను. ఇప్పుడు నేను రిడిక్యూల్ చేస్తున్నానని కూడా మీరు అనుకోండి, నేను రిడిక్యూల్ చేయట్లేదు, నేను సైకాలజీని చెప్తున్నా. దేవుడి దగ్గర భేద సాకార బ్రహ్మనిష్ఠులు వీళ్ళు, వీళ్ళ దేవుడి దగ్గర వ్యవస్థ అంతా కూడా ఆ మహారాజు దగ్గర ఉన్నట్టే ఉంటుంది. మీరు తిరుపతి వెళ్ళారనుకోండి, మీరు ఏ పలుకుబడి లేని ఉత్తి భక్తుడైతే మీకు అక్కడ ఏ పొజిషన్ ఉంటుంది? మీరు సెక్రటేరియట్ నుంచి ఒక కాగితం పట్టుకెళ్తే మీ పొజిషన్ ఏమి ఉంటుంది? ఇట్ ఈజ్ ఆల్ డిఫరెంట్. అంటే ఆ సిస్టమ్ అలా ఎందుకు వస్తుందంటే సాకార బ్రహ్మనిష్ట అలాగే ఉంటుంది. సాకార బ్రహ్మనిష్ట అంటే అలాగే ఉంటుంది. ఇప్పుడు దీనికోసం తిరుపతి అక్కర్లేదు, మరొకటి అక్కర్లేదు. నేనే బాగా అందరి దగ్గర చందాలు వసూలు చేసి ఓ దేవాలయం కట్టాననుకోండి, నా దగ్గర కూడా నేను అటువంటి వ్యవస్థనే పెట్టుకుని కూర్చోవలసి ఉంటుంది. అద్వైతమన అన్నా అలాంటి వ్యవస్థే ఉంటుంది, నా దగ్గర అదే వ్యవస్థ ఉంటుంది. నేను తప్పదు అంతే. ఎందుకంటే సాకార బ్రహ్మనిష్టలో మీకు ఆ తరతమ వచ్చేస్తుంది, దట్ హైరార్కీ వచ్చేస్తుందండి. ఆ సాకార బ్రహ్మనిష్ట యొక్క లక్షణం అది. ఆ పైవాడు ఎంత మహాత్ముడైనా సరే ఆ తరతమ భావం వచ్చేస్తుంది. సాకార బ్రహ్మనిష్ట అటువంటిది. అంచేతనే ఉపనిషత్తులు ఈ మానసిక స్థితిని బాగా తెలుసున్న ఋషులు కనుక వాళ్ళు చెప్పారు. ఏమని? ద్వితీయాద్వై భయం భవతి. రెండవది ఉందంటే భయం. దేవుడి కంటే వేరుగా నేనున్నాను, దేవుడు ఒకటి నేను రెండు, నాకు భయం తప్పదు. నేను ఒకటి దేవుడు రెండు, నాకు భయం తప్పదు. రెండు వైపుల నాకే భయం, దేవుడికి ఏ భయము లేదు. కాబట్టి సాకార బ్రహ్మనిష్ఠులు ఉన్నారే ఈ ద్వైత యోగులు, వీళ్ళకి భయమే వాళ్ళ యొక్క జీవితము. అంచేతనే మీరు లోక జీవితంలో లోక జీవితంలో ఎలాగో భయము, భయం అంటే ఇన్సెక్యూరిటీ ఉంటుందండి. ధర్మ వీడేమో దేవుడు అని చెప్పి ఏదో పూజల్లోకి దాంట్లోకి వస్తాడు పాపం, అక్కడ భయమే. ఉపాసనలోకి వస్తే అక్కడ భయమే. వీడికి భయం అన్నది ఓదాలదు. సాకార బ్రహ్మనిష్ట యొక్క లక్షణమే అట్లు గాలదు. కాబట్టి ఇప్పుడు మనం ఒక చిన్న మెడిటేషన్ చేస్తాము, శ్లోకం అనేసి అనేద్దాం. శ్లోకం
గౌడాచార్యా నిర్వికల్పే సమాధావన్యయోగినాం సాకార బ్రహ్మనిష్టానాం అత్యంతం భయమూచిరే.